అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన కోడలి నిర్ణయం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్నే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసే ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా మాధవరావుది ప్రైవేటు ఉద్యోగం అయినప్పటికీ మంచి జీతం వచ్చే ఉద్యోగం ఆయనకంటూ తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి స్థిరచరాస్తులు ఐదెకరాల పొలం ఒక సొంత ఇల్లు దాంతోపాటు ఒక ల్యాండు ఆయనకి ఇక అంతకుమించి ఏమీ ఇవ్వలేకపోయారు ఆయన తల్లిదండ్రులు ఆయన అక్కలు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఒక్కడే కొడుకైనా ఈయనకే వాళ్ళు ఎక్కువ పెట్టి ఆడపిల్లలకే ఇక ఈయనతో బాధ్యత లేకుండా వాళ్ళు పుట్టింటి మీద వచ్చి పడే సంబంధాలు కాకుండా కట్నాలు లేకుండానే కాస్త పెళ్లి ఖర్చులు పెట్టుకొని కొద్దిపాటి బంగారం పెట్టే మాధవరావు ఒక్క చెల్లెళ్ళకి వివాహం జరిపించి పంపించేశారు ఇక ఆ తర్వాత మాధవరావుకి సంబంధాలు వెతకటం మొదలు పెట్టారు ఆయనకి వెతగ్గా 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 ఏ సంబంధము సెట్ అవట్లేదు ఏమిటా ఏ సంబంధము సెట్ అవటం లేదని జాతకం దగ్గరికి వెళ్ళి చూపిస్తే జాతకంలో దోషాలున్నాయని పూజలు హోమాలు యజ్ఞాలు యాగాలు చేయించాల్సి ఉందని అదే కాక అబ్బాయికి ఐదు సంవత్సరాల వరకు పెళ్లి సంబంధాలు వెతకొద్దని ముందు ముఖ్యంగా సంబంధం చూసేటటువంటి అమ్మాయికి మొత్తైదు యోగం ఉందా లేదా అనేది చూసి అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం కుదిరితే అప్పుడే వివాహం జరిపిద్దామన్నాడు జాతకాలు చూసిన ఆయన జ్యోతిష్కుడే ఆ మాట అనే పాటికి ఒక్కడే కొడుకాయ ఆడపిల్లల బాధ్యతలు అయిపోయినా కంగారు పట్టం ఎందుకని వీళ్ళు అంతకుముందు ఇరవై మూడో ఏట మొదలు పెట్టారు పెళ్లి సంబంధాలు చూడాలని సరే స్టాప్ చేసేసి ఇరవై నాలుగో ఏట నుంచి ఐదేళ్ల పాటు ఆపారు ఇరవై తొమ్మిది వచ్చాయి మాధవరావుకి ఇక ఇరవై తొమ్మిది వచ్చిన తర్వాత మళ్ళీ సంబంధాలు వెతకటం మొదలు ఏ సంబంధం చూసినా అబ్బాయి జాతకంతో మ్యాచ్ కొంతమంది అమ్మాయిలకి చూస్తేనేమో రాత లేదు కొంతమందికి కొంతమందికి అబ్బాయి కన్నా ఎక్కువ జాతకాల్లో దోషాలు ఉన్నాయి అవి శాంతులు చేయించిన పోని దోషాలు దానితో జ్యోతిష్కుడు కుదరట్లేదు 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 అని చెప్పి ఇలా కొన్ని సంవత్సరాల కాలం గడిచిపోయింది ఆ తర్వాత ఇక ఫైనల్కి ఒక సంబంధం కుదిరిందే అమ్మా నాన్నలకి పదహారు మంది పిల్లలు ఆ పదహారు మంది మధ్యలో పుట్టింది జయమ్మ అనే ఒక అమ్మాయి వాళ్ళు తినటానికి తిండి కూడా లేని ఫ్యామిలీ చివరికి అబ్బాయికి పెళ్లికి ఒక జత బట్టలు కూడా పెట్టే స్థితిలో లేరు వాళ్ళు అమ్మాయికే పెళ్లి చీర కొనగలిగిన స్థితిలో లేరు కాకపోతే అమ్మాయితో అబ్బాయి జాతకం సెట్ అయింది మాధవరావు జయమ్మ కన్నా పద్దెనిమిది సంవత్సరాలు పెద్దోడు ఇక ఎంత పెద్దోడైనా సరే వాళ్ళు ముందు ఆడ సంతానానికి పెళ్లి చేసి తోలేయాలి దరిద్రానికి పద్నాలుగు మంది కూతుళ్ళని కన్నారు ఇద్దరు కొడుకుల కోసం ఇక ఆ కొడుకుల జీవితాలు బాగు చేసుకోవాలి మాకు ఆడపిల్లల్ని ఎవడ దొరికితే వాడికి వేసి కట్టేయటమే తప్ప వేరే ఇక వాళ్ళకు ఆలోచన లేని విధంగా రెండో సంబంధాలు మూడో సంబంధాలు వచ్చే ఆడపిల్లల్ని చేసి పంపించేసిన దాంతో పోలిస్తే మాధవరావు చూడటానికి చాలా అందంగా ఉంటాడు ఆయన చదువుకున్నాడు దానికి తోడు కులం బాగుంది గోత్రం బాగుంది అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు ఆడపిల్లల బాధ్యతలు అయిపోయిన ఐదెకరాల పొలం ఉంది ఖరీదైనటువంటి సిటీలో రోడ్డు పక్కన స్థలం ఉంది దానికి తోడు ఉద్యోగం చేస్తున్నాడు మంచి జీతం వస్తుంది ఆయనకి ఏ అనారోగ్య సమస్యలు లేవు అంతకుముందు పెళ్ళైనోడు కాదు దాంతో మాకు ఇష్టమేనని చెప్పి జయమ్మ వాళ్ళ అమ్మా నాన్న అన్న తర్వాత మాధవరావు తల్లిదండ్రులు ఈ అమ్మాయిని చూసుకోవటం జాతకాలు చూపించటం జాతకాలు సెట్ అవ్వటం ఆ తర్వాత మా మాధవరావుకి జయమ్మకి వివాహం జరిగిపోయింది మగాడైనా జీవితంలో భార్య అనేసరికి దట్టు ఎవరితో ప్రేమలు ఎవరి గురించి తప్పుగా భావం కూడా లేనటువంటి వాళ్ళకి బాడీ మీద చాలా హోప్స్ ఉండటం కామన్ మాధవరావు కూడా అలాంటి కోవకు చెందిన ఒక మగాడే ఆయనకి జయం అంటే ఏంటో జయమ్మతో ఆయన ఎలా ఉండాలో పెళ్ళైన చాలా కొద్ది కాలానికే తెలిసిపోయింది మాధవరావు తల్లిదండ్రులకు అప్పటికే వయసు అయిపోవటంతో కొడుకు పెళ్లి చూడాలని కోరిక తీరే ఇద్దరూ ఒక రాత్రి పొడుకొని దంపతులు తెల్లారేసరికి పుణ్యలోకాలకి చేరుకున్నారు ఊళ్ళో వాళ్ళంతా ఎంత మంచి చావొచ్చిందయ్యా నిద లోనే తెలియకుండా ప్రాణం పోయిందే మాకు అలాంటి రాత రాయలేదు దేవుడు అనుకుంటే తల్లిదండ్రులకి కర్మకాండ జరిపించిన తర్వాత మాధవరావు ఇక ఆ ఉన్నటువంటి పొలాన్ని కౌలికిచ్చేశాడు కౌలికిచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఒక గది విడిగా వేసి ఉంటుంది బయట ఆ గది మట్టుకు ఆయన ఎప్పుడైనా వస్తే ఆ పొలాల వ్యవహారాలు అవి చూసుకోవటానికి ఉంటుందని చెప్పి ఆ గది వరకు విడిగా తల్లి వంటకని చెప్పి తండ్రి వేయించాడు చాలా పెద్ద రూమే అది అందులో వంట చేసుకోవచ్చు ప్లస్ ఒక ఒక ఫ్యామిలీయే ఉండొచ్చు అందులో అంత పెద్ద ఇల్లు వేయించాడు పెంగుటిల్లు తండ్రి అది వరకు ఆయన ఉంచుకొని మండవాలోగిలి ఇల్లు అమ్మేసి ఇక సిటీకి వచ్చేసాడు కాపురం తీసుకొని ఆ తర్వాత అక్కడ అమ్మినటువంటి ఇంటి డబ్బులతో ఆయన ఇక్కడ ఇల్లు కొన్నాడు కొన్న తర్వాత మనం ఎప్పుడైనా వెళితే పొలం అది చూసి రావటానికి అక్కడున్న పెంగుటిల్లు సరిపోద్దిలే మనకి అని చెప్పాడు జయమ్మకే కొత్త ఇల్లు మొగుడు కొన్నాడో ఎలా లేదన్నా సరే ఇల్లు త్రీ బీహెచ్కే కొన్నాడు ఆయన ఆ త్రీ బీహెచ్కే ఇల్లు చక్కగా ఇండివిజువల్ హౌస్ చుట్టూ ల్యాండ్ ఉంది పైన డాబా ఉంది ఆ తర్వాత ఇక మాధవరావు ఆయన ఉద్యోగానికి ఆయన వెళ్ళి రావటం మొదలుపెట్టాడు మాధవరావు ప్రతి నెల బడ్జెట్ బుక్ తీసుకొని కూర్చుంటాడు జీతం రాగానే ఆయన ఇంటి ఖర్చులకి ఎంతెంత అవసరం దేనికి దేనికి అవసరం సరుకుల లిస్టు జయమ్మ చెప్తుంది ఆయన రాసుకుంటాడు ఆ తర్వాత వంటగ దిలోకి వెళ్ళి ఏవి నిండుకున్నాయో ఏవైపోయాయో ఆవిడ చూసి చెప్పదు నోటికి తోచునీ చెప్పుద్ది కాబట్టి నెలలో తెచ్చిన మిగులు తగులు ఆయనే మొత్తం క్రాస్ చెక్ చేసుకుని అవసరమైనంత వరకు తీసుకొని వస్తాడు ఆ తర్వాత సరుకులు అక్కడ పెట్టేసి బట్టలమ్మాయికి ఐరన్కి డబ్బులు ఇచ్చేస్తాడు కరెంటు బిల్లు ఆయనే కడతాడు ఆ తర్వాత పని అమ్మాయికి డబ్బులు ఇచ్చేస్తాడు ఆ తర్వాత ఇక కూరగాయల అమ్మిని రమ్మనమని కూరగాయల అమ్మికి డబ్బులు ఇచ్చేస్తాడు నాన్ వెజ్ షాపులోకి వెళ్ళి డబ్బులు కట్టేస్తాడు ఆ తర్వాత ఇక ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏమైనా ఇవ్వాల్సి ఉంటే అవన్నీ చూసుకుని ఇచ్చి మిగతా ఏదైనా నాలుగు రూపాయలు మిగిలితే తీసుకెళ్లి సేవింగ్స్లో పడేస్తాడు ప్రతి పండక్కి భార్యకి అడగాల్సిన అవసరం లేకుండా ఆయనే ని అడుగులంగా కొని జయమ్మ ఆది జాకెట్ కూడా తీసుకెళ్ళి బట్టలు కుట్టించి మరీ తీసుకొచ్చి పాడి చేతిలో పెడతాడు ఇక ఆయన ఉద్యోగానికి వెళ్ళి వస్తూ ఫ్రూట్స్ అవి ఏ రోజు మనుషులు ఆరోగ్యంగా ఉండాలనే దాంతో కొనుక్కొస్తాడు ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి రెగ్యులర్ చెకప్లు చేయించుకొస్తాడు ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా సిటీలో ఉన్నటువంటి రోడ్డు పక్కనే ఉన్న ల్యాండ్ ఆయన లీజుకి ఇచ్చేశాడు ఆ ల్యాండ్ మంచి రేట్ వస్తుంది ఏదో ఒక రోజు కానీ ఆయనకి అమ్మాలనిపించలేదు పొలం మీద వచ్చేటటువంటి కౌల్ డబ్బులు తీసుకొచ్చి ప్రతి ఏడాది కూడాను ఒక బ్యాంక్ అకౌంట్లో వేయటం ఆయనకు అలవాటు ఆయన జీతం మాత్రమే ఆయన వాడతాడు ఆయనకి సిగరెట్టు బీడీలు అమ్మాయిలు తాగడాలు ప్యాకట్లాట్టాలు ఇలాంటి అలవాటు ఏమీ ఉండదు ఆయనకు ఒక బైక్ ఉంటుంది దాని మీద వెళ్తాడు ఆఫీస్ అయిపోగానే ఇంటికి వస్తాడు రాగానే స్నానం చేస్తాడు ఈవినింగ్ వాక్కి వెళ్తాడు లైబ్రరీకి వెళ్తాడు కొన్ని బుక్స్ అక్కడ చదువుకుని మంచిగా ఉన్న బుక్స్ ఇంటికి తెచ్చుకుంటాడు కలిసి భోజనం చేస్తారు ఆ తర్వాత రాత్రికి ఆయన ఆవిడతో కాసేపు క్లోజ్గా ఉన్న తర్వాత ఇక ప్రశాంతంగా పడుకుంటాడు ఉదయం పూట నిద్ర వాకింగ్ వాకింగ్కి వెళ్ళొస్తాడు కాస్తని కాఫీ తాగుతాడు లేవగానే వేడి నీళ్ళల్లో జీలకర్ర వేసో తమలు పాకులు వేస్తూ ఆయనకి నీళ్ళు ఇవ్వాలి అవి తాగేసి వాకింగ్కి వెళ్ళొచ్చాక కాఫీ తాగే స్నానానికి అది వెళ్ళొచ్చే ఆ తర్వాత ఆయనే పూజ చేసుకుంటాడు రోజు అయిపోయిన తర్వాత టిఫిన్ చేసుకుని క్యారియర్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఒక్క మాట కూడా ఆయన అనే మొగుడు కాదు ఆడే మొగుడు కాదు కొట్టే మొగుడు కాదు తిట్టే మొగుడు కాదు ఇలా రోజులు గడిచిపోతూ జయమ్మ గర్భవతి అయిందే గర్భవతి అయిన జయమ్మకి మొదటి కాన్పులో కూతురు పుట్టింది వైశాలి అని పేరు పెట్టారు భార్య కడుపుతో ఉంటే శ్రీమంతం ఖర్చు మాధవరావుదే పులిటి ఖర్చు మాధవరావుదే పిల్ల పుట్టిన తర్వాత పిల్ల ఖర్చు మాధవరావుదే పుట్టింటి వాళ్ళు వచ్చి కనీసం వంద గ్రాములు చలి మిడి ఒక జత అరటిపళ్ళు తాంబూలం కూడా పెట్టిన పాపాను పోలేదు జయమ్మకి ఆ తర్వాత కూతురు పుట్టిన తర్వాత మళ్ళీ మూడేళ్లు ఆయనే గ్యాప్ తీసుకున్న తర్వాత ఇంకొకళ్ళు ఉండాలి కదా అనే దాంతో జయమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందే అయిన తర్వాత ఈసారి కొడుకు పుట్టాడు పిల్లాడి పేరు శరత్ అని పెట్టుకొని జయమ్మ నేను ఇంకా కంటాను దేవుడిచ్చినంతమందిని కనాలి నారు పోసిన దేవుడే నీరు పోయాడా అన్న మాటకి ఆయన మారు మాట్లాడకుండా ఒక శుభముహూర్తం చూసుకుని జయమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ గారితో మాట్లాడి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించి తీసుకొచ్చేశాడు మనకేమీ వెనకమాల తాత ముత్తాతలు ఇచ్చినటువంటి జాగీర్దారు ఒక వెయ్యి లేదు మీ అమ్మా నాన్నల్లాగా పదహారు మందిని దేవుడిచ్చాడు కదా అని కనేస్తే నారు పోసిన వాడే నీరు పోస్తాడు కదా అని అనుకుంటే ఇక వరుసగా మూడో సంబంధాలు నాలుగో సంబంధాలు వచ్చినా పర్వాలేదులే వయసు మరలిన వాళ్ళు వచ్చినా పర్వాలేదులే లోపాలు వాళ్ళు వచ్చినా పర్వాలేదులే అనుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వస్తాయి ఎవరి జీవితాలైనా కూడా ఏదైనా ప్లానింగ్తో ఏడవాలే జాతకాల పిచ్చితో పడి కొట్టుకున్న మా అమ్మ నాన్నల్లాగా ఉండి కొడుకులకి పెళ్లిళ్ళు చేయకూడదని కొట్టుకోవటము తప్పేను అధిక సంతానాన్ని కంటం మీ అమ్మ నాన్నలు తప్పుకోడాను అనేసి ఆయనగా ఇద్దరు పిల్లలతో ఆపేశాడు ఆయన దైనందిత జీవితం ఎప్పుడూ ఉండేదాంట్లో ఎలాంటి మార్పు లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చిందే ఆయన ఏది ఉన్నా లేకపోయినా ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా పిల్లలకి చదువు చెప్పించాలి అనుకునే ఒక సగటు తండ్రి దాంతో కూతుర్నే కొడుకునే ఆయనేవి గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించటం కొట్టడం తిట్టడం అలాగని వెకిలి వేషాలు వేసిన ఊరుకోవటం శృతి తప్పిన మాటలు మాట్లాడటం పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఎదురు సమాధానాలు చెప్తే ఊరుకునే తండ్రి కాదు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణలో కట్టుబాట్లలో కట్టు తిట్టంగానే ఆడపిల్లని ఆడపిల్లలాగే మగపిల్లాడిని మగపిల్లాడిలాగే పెంచుకొచ్చిన వ్యక్తి మాధవరావు ఇక కాలచక్ర ప్రవాహంలో రోజులు తడిచి గడిచిపోతూ పిల్లని పిల్లాడిని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేశాడు మంచి కాన్వెంట్ పిల్లల్ని ఆయనే దగ్గర కూర్చోబెట్టుకొని చదివించుకునేవాడు వయసుతో పాటు పిల్లకి నాట్యం సంగీతం పిల్లాడికి వాడికి మ్యూజిక్ డాన్సు అంటే ఇష్టం దానికి తోడు పిల్లాడికి స్పోర్ట్స్ పిల్లాడికి ఇక స్పెషల్గా వాడికంటూ మ్యాథ్స్ అని ఇక చెస్ అని అలాంటివి కూడా నేర్పించడానికి ఆయనే తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉండేవాడు పిల్లలిద్దరిని ఎలా రోజులు గడిచిపోతూ పిల్లకి ఓనైన టైం అయింది అంది జయమ్మ అన్న తర్వాత పిల్లకి ఓనెల ఫంక్షన్తో పాటు పిల్లాడికి పంచర్ ఫంక్షన్ కూడా కలిపి చేసేయాలని ఇద్దరికి ఒకేసారి కలిపి జరిపించేశాడు అయిపోయిన తర్వాత పిల్ల పెద్ద మనిషి అయింది ఏమీ అక్కర్లేదు ఇప్పుడు మా అమ్మాయి పెద్ద మనిషి హో అని ఊడంతా మనం డప్పు కొట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఐదవ రోజు తలస్నానం చేయించి ఆడదాని జీవితంలో సహజంగా జరిగేటటువంటి విషయమే విశేషమే అది దాన్ని గురించి మనమేమి పది మందికి తెలియపరచుకొని నువ్వు వయసుకొచ్చావో నీ మనసుకి కోరికలు నువ్వు ఇప్పుడు నుంచి తప్పులు తప్పుడుదారులు తొక్కే ఇది వస్తుంది అన్నట్టు మనమే వాళ్ళకి ట్యాగ్ లైన్ లేసి రోడ్డు పక్కన వెళ్ళేటటువంటి ప్రతి చీప్ విధవకే మా అమ్మాయి ఇప్పుడు పాప కాదు అమ్మాయి అయిపోయింది మా అమ్మాయి ఇక మీరేం చేసినా సరే అన్నిటికీ రెడీగా ఉంది మా అమ్మాయి శరీరం అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదులే కానీ ఇవాళ రేపు ప్రపంచంలో ఏం జరుగుతుందో మూడో కంటికి తెలియనివ్వకుండా ఎడ్యుకేటెడ్స్ అయినా చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ అయినా అమ్మలు ఏం చేస్తున్నారు నువ్వు అదే మా ఆఫీసులో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు అదే జై నువ్వు నిషానివి కదా నీకు చదువులేదు కదా నేను చెప్పినా నీకు అలాంటి అర్థం కావులే కానీ అని ఐదవ రోజున స్నానం చేయించేసి వెళ్ళమ్మ స్కూల్కి అని కూతుర్ని ఒక్క నిమిషం అని వెళ్ళబోయే ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాన్న ఊరుకుంటాడు అనుకుంటే ఏ కీలు కీలు ఏ కాలు కాకాలు తీసేస్తాను మీ అమ్మ క్లాత్లు యూస్ చేయమంటందే వీటిని శానిటరీ నాప్కిన్ అంటారు ఇవి యూజ్ చేయి ఎప్పుడు బ్యాగ్లో పెట్టుకొని ఉంచుకో నువ్వు పెద్ద మనిషి అయ్యాననే విషయం ఊడంతా చెప్పుకోవటానికి ఇదేమీ అందరి జీవితంలో జరగంది నీ జీవితంలో జరిగిన అద్భుతమేమీ కాదు తోకచుక్క మెరవటం లాంటి విశేషమేమీ కాదు అబ్బాయిలు ఆడపిల్లల్ని ఒక వయసు దాటిన తరువాత దట్టు నీలా టీనేజ్లో పదమూడేళ్ల వయసుల్లో ఉన్న మగపిల్లలకి వాళ్ళు కూడా టీనేజ్లోకి వస్తారు కాబట్టి ఆడపిల్లల్ని మోచేతులకు పైన మోకాళ్ళకి పైన మగ పిల్లాడు ముట్టుకోకూడదు అర్థం అనుకుంటా నేను ఎక్కడెక్కడ తాకకూడదని చెప్తున్నానో ఇవాళ రేపు నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీల గురించి లవ్ స్టోరీల గురించి నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా తేడా వస్తే మాధవరావు కూతురు వైశాలి లేటు వైశాలి అయిపోయి జననం మరణం అని ఫోటో మీద వేయించి గోడకు పెట్టి దండేసి కూర్చొని నీ సమాధి దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం మీ అమ్మతో నీ సమాధి శుభ్రం చేయించి చుసుకు కుంకుమ బొట్లు పెట్టించి నీ పేరు మీద ఒక పిల్లని చదివించి ఐదుగురికి బట్టలు పెట్టి ఒక పది మందికో ఇరవై మందికో అన్నదానం చేసి వస్తా నేను వేద వేషాలు వేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువని తీసుకెళ్ళి కూతుర్ని ఆయనే దింపి ఆయనే తీసుకొచ్చేవాడు స్కూల్లో తండ్రి నిజంగానే చెప్పే రకం కాదు చేసే రకం అని తెలిసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళేది వైశాలి స్కూల్కి కొడుక్కి టీనేజీలోకి వచ్చిన తర్వాత దగ్గరికి పిలిచి ఆ ఏముందలే పక్కనోడు సిగరెట్ తాగుతున్నాడు మనము నాన్నకి తెలియకుండా దొంగతనంగా తాగితే ఏమవుద్ది ఆడెవడో ప్యాకాట ఆడుతున్నాడు వీడెవడో రమ్మీలు ఆడుతున్నాడు వాడెవడో ఫోన్లో అశ్లీలమైన వీడియోలు చూస్తున్నాడు వీడెవడో అమ్మ నాన్నలకి చెప్పకుండా బీరేసాడు లేదంటే ఒక పెగ్గేశాడు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది మనం కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే సెక్స్ అంటే ఎలాగుంటుందో తెలిసిపోద్ది అని చెప్పి ఏదో ములిసి మొలి అని మీసాలు వస్తున్నాయి కదా నేనేదో మునగాడినయ్యాను మొనగాడిదని అయ్యాను నాకేదో తోకలు వచ్చినాయి నాకేదో మీసాలు వస్తున్నాయి కదా అమ్మాయిల్ని చూడకూడని చోట నీకు అమ్ముంది నీకు అక్కుంది అనే విషయం మర్చిపోయి వాళ్ళని వాళ్ళ ఏదైనా సరే అమ్మాయిల్లో కూడా శారీరకమైన మార్పులు వచ్చే వయసులు కాబట్టి ఇవి ఏదో అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు టచ్ ఫీల్ అవుదామను వాళ్ళని చూడకూడని చోటకి నీ కళ్ళు 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 వెళ్ళిన ప్రతి చోటకి మనిషి మనిషి వెళ్ళిన ప్రతి చోటకి మనసుల్లాంటివి వెళ్ళిని అనుకో నీ తాట తీసేసి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి నిన్ను కాకులకి గద్దలకి వేసేస్తా నేను ఒక విషయం చెప్పమంటావా నువ్వు తినే అన్నంలో శుభ్రంగా విషం కలిపి నువ్వు పోయిందాక పక్కన కూర్చొని పోయిన తర్వాత నా చేతులతోనే నిన్ను పాతేసి నీ స్నేహితుల్లోనే ఒకడికి శుభ్రంగా నీ పేరు మీదగా లాగా డబ్బులు డబ్బులిచ్చి చదివిచ్చి వినపడిందా మాధవరావుకి అఫీషియల్ కొడుగ్గా వాడు పెడతాడు రేపొద్దని మీ అమ్మకి నాకు కొరివే ఎగస్టాలు చెయ్యకుండా జీవితంలో ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా జరగాలనేది భగవంతుడు మనను సట్న రాసే ఉంచుతాడు ఆ రోజు ఆ మాట ప్రకారం ఏం చేయాలో నాకు బాగా తెలుసు మూసుకొని ఈ వయసులో చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి కాబట్టి చదువుకో వ్యధ వేషాలు ఆడపిల్లలతో స్నేహంగా ఉండు స్నేహాన్ని అడ్డం పెట్టుకొని చీప్ వేషాలు ప్రేమించవచ్చు ఒక వయసులో ఆ ప్రేమ ఒకళ్ళనే ప్రేమించాలి ఆ ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అలా కాకుండా జస్ట్ బ్రేకప్ ఏముంది నేను వన్ నైట్ స్టాండ్ వెళ్ళాను లివిన్ రిలేషన్షిప్లో ఉన్నాను ఎలాంటి వేషాలు వేద్దామనుకుంటే నా గురించి నీకు బాగా తెలుసు అని చెప్తే మీ ఇష్టం నాన్న మీరు ఎలా చెప్తే అలాగే అని శరత్ను నోరెత్తేవాడు కాదు ఇలా పిల్లల విషయంలో కూడా ఆయన కట్టుబాట్లు అనుకోవచ్చు క్రమశిక్షణ అనుకోవచ్చు లేదా ఒక మధ్యతరగతి తండ్రి ఏదొచ్చినా తీసుకోలేని బాధ అనుకోవచ్చు రేపొద్దున ఏమొచ్చినా సరే ఎలాగైనా పిల్లల్ని పెంచేది ఏదైనా పెంచే పెంపకం ఏదైనా పెంచే పెంపకాల విధానాలు ఫ్రీగా ఉండటం వేరు ఫ్రెండ్లీగా ఉండటం వేరు బజారుతనంగా బజారుకు వదిలేసి విచ్చలవిడితనంగా వాళ్ళు ఏం చేసినా ఊరుకోవటమా కరెక్టు అనే మాట రేపొద్దున నలుగురు నోట్లో నుంచి ఆయన చెవులో దాకా రాకుండా ఉండాలంటే పిల్లలతో ఎలా లా ఉండాలో ఆయన అలానే ఉండేవాడు తండ్రిగా ఆయన పిల్లల్ని ప్రేమిస్తాడు ఆ ప్రేమకి కొన్ని హద్దులు గీసుకుంటాడు ఆయన మనసులో తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా ఉండాలి వాళ్ళు చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తే కరెక్ట్ చేసిన మనం పెద్దయ్యాక తప్పుడు అడుగులు వేసినా కూడా కరెక్ట్ చేసుకోవాలి అంటే ముందే వేయనివ్వకుండా జాగ్రత్త పడాలి కదో నిప్పు కాలటం దాని సహజ గుణం అలాగని చెప్పి ఒకసారి మీరు వెళ్ళి టచ్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ అవుద్ది ఆ తర్వాత మీరే టచ్ చేయరని మనం పక్కన కూర్చుంటే మన అమ్మ నాన్నలు అనరు అది నిప్పు కాలుద్ది మేము మీ వయసు దాటొచ్చాం ఇలాంటివన్నీ చూసొచ్చాం వినొచ్చాం పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా సోషల్ మీడియాల దగ్గర నుంచే ఒకవైపున న్యూస్ పేపర్లో ఒకవైపు న్యూస్ ఛానళ్లలో ఊదరగొట్టి చెప్తున్నారు మీరు హద్దుల్లో ఉండండి తప్పు జరిగే ఆస్కారం ఇవ్వకండి కర్మ ప్రకారం ఏదైనా జరగాలనుకుంటే తలరాత బాగోక అప్పుడు మేము మీకు తోడుంటాం మేము మీకు చేయూతనిస్తాం మేము మీకు ధైర్యాన్ని ఇస్తాం అని పేరెంట్స్ పిల్లలకి చెప్తే వాళ్ళు నిజంగానే కరెక్ట్ వేలో పెరుగుతారేమో మాధవరావు గారు పెంచినట్టు ఇలా పిల్లలిద్దరూ కూడా చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత ముందుగా కూతురిది టెన్త్ అయిపోయింది బిలో యావరేజ్ మార్క్స్ ఎంటర్ అయిపోయింది బిలో యావరేజ్ మార్క్స్ ఆ తర్వాత నేను ఇంజనీరింగ్కి వెళ్తానందు ఎంసెట్లో ర్యాంక్ పోయిందే నాకు డొనేషన్లు కట్టి జాయిన్ చేయండి తీసుకెళ్ళి ఆయన డిగ్రీ కాలేజీలో చేర్చాడు నేను చదవను అందే నువ్వు టీవీ సీరియళ్ళ మీద పెట్టే కాన్సన్ట్రేషను చదువు మీద పెడితే ఎప్పుడో బాగుపడేదానివి నీ ఇష్టమైంది నిన్ను చదివించాలంటే నువ్వు నీకు చదువు మాత్రమే ఉన్న వయసుది అని తెలిసినప్పుడు ఆ చదువు మీద మాత్రమే కదమ్మా నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టాలి పెట్టలేదు కదా టీవీ సీరియల్లో రొమాంటిక్ సినిమాల మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి నువ్వే పోగొట్టుకున్నావు చదువు అనేది నోరు మూసుకొని నీకు డిగ్రీయే ఎక్కువ పెళ్ళి డిగ్రీ చదువుకో అని చెప్పి డిగ్రీలో జాయిన్ చేశాడు ఆ తర్వాత ఎట్టకేలకి కూతురు ముక్కుతూ మూలుగుతూ డిగ్రీ కంప్లీట్ చేసిందే ఆ డిగ్రీలో కూడా ఏం టాప్ మోస్ట్ హైయెస్ట్ మార్కులు ఏమీ రాలేదు ఆయనకి తెలుసు బిలో యావరేజ్ జస్ట్ పాస్ అవుట్ ఇక ఆ పాస్ కూడా ఒక పొద్దు ఆయన తాట తీస్తాడని చదివిన చదివేనని ఆయనకి క్లియర్గానే అర్థమైంది ఆ విషయం ఇక కొడుకు విషయం కొడుకు విషయం ఆయన లైట్ తీసుకునే తండ్రి కాదు కొడుకు చదవాల్సిందే ఎందుకంటే వాడు వాడి కాళ్ళ మీద ఆధారపడాలి రేపొద్దున ఒక ఆడపిల్లను పోషించాలి వాడి బిడ్డలకి వాడు తండ్రిగా తోడుగా ఉండాలి అనే దాంతో ఆయన టెన్త్ క్లాసు గట్టిగా పట్టుకున్నాడు చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడు శరత్ చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువుతాడు ఆ తర్వాత ఇంటర్ మంచి మార్కులు వచ్చినాయి ఎంసెట్లో చాలా పెద్ద యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చింది ఇక ఇంటర్ అట్లా అయిపోవటం అయిపోవటం పిల్లాన్ని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసేసి ఆయన ఎప్పుడూ చెప్పే మాటలే కొడుక్కి చెప్పి హద్దుల్లో ఉండి చదువుకోమనమని ఏదో పెద్ద నేను ఒక్కసారిగా బావిలో నుంచి మహాసముద్రంలోకి వచ్చేసానన్నట్టు ఫీల్ అవకరోయ్ కాలు జారిందంటే తీసుకోటానికి జీవితం పోద్దక్కడ అక్కడ అని చెప్పి మరీ వచ్చాడు ఆ తర్వాత కూతుర్ని ఇప్పుడు నీ సంగతి ఏంటమ్మా అని అడిగితే నేను పీజీ చేస్తాను నాన్న ఒకప్పుడంటే వేరే విషయం కానీ ఈరోజు డిగ్రీ పీజీ చేసే వాళ్ళకు కూడా మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి ఆ తర్వాత నేను అలా కొన్నాళ్ళు జాబ్ చేస్తాను లైఫ్లో తెలియని విషయాలు తెలుసుకుంటాను ఆ తర్వాత మెల్లగా ఎవడో ఒకడు దొరుకుతూ ఉంటాడో ఆ దొరికిన ఒకడు నచ్చకపోతే జస్ట్ బ్రేకప్ అంటావు ఆ తర్వాత అలా ఒక వంద చేతులు మారుతానంటావు ఆ తర్వాత ఎవడో ఒక చేసుకుంటావు వాడితో కుదరలేదని డివోర్స్ ఇస్తావు ఆ తర్వాత ఇంకోడిని చేసుకుంటావు ఈలోపు ఇక్కడ వీడి కోహ్లని కంటం జరుగుద్ది ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలతోనో ఎవరితోనో కుదరలేదని ఇంకొక ఇంటికి వెళ్తానంటావు అంతేనా నాన్న నోరు మూసుకొని పెళ్లి సంబంధాలు చూస్తున్నాను పెళ్లి చేసుకో ఇక ఇంతకుమించి నువ్వు నోరెత్తి మాట్లాడటానికి ఏమీ లేదు అన్నాడు మాధవరావు అదేంటి నాన్న అంటే నేను చెప్పింది వింటావా విను లేదంటే చక్కగా మంచి సీజన్ కూడాను ఇది ఫుల్గా నది నిండా వాటర్ వచ్చినాయి వెళ్ళి దూకేసే బాడీ ఎక్కడో చోట తేలుద్ది దొరికిందనుకో గుర్తుపడితే మాదం తెచ్చుకుంటాం లేదంటే ఏ చేపలకో నదిలో ఉన్న జలచరాలకో ఆహారమై మిగులుతావు అనే పాటికి వేరే ఆప్షన్ లేక నోరు మూసుకొని ఊరుకుందే మాధవరావు మాత్రం సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు ఆయన ఒక కన్న తండ్రిగా వంద సంబంధాలు వెతికితే అందులో ఫైనల్ చేసింది పది ఆ పది మంది కుర్రాళ్ళని పర్సనల్ ఎంక్వైరీ చేయించి ఆ పది మంది గురించి మాట్లాడితే అందులో ఫైనల్ అయింది ఒకడో అబ్బాయి పేరు భార్గవ్ అబ్బాయి చేసేదే సాఫ్ట్వేర్ ఉద్యోగం పిల్లాడికి మంచి జీతం వస్తుంది లక్షన్నర పై మాటే దానికి తోడు పిల్లాడికి చెడు వ్యసనాలు లేవు ఒకటి రెండు బ్రేకప్లు అనేది ఈ రోజుల్లో ఎవరికైనా సహజమే మనం మన పిల్లల్లాగా ప్రపంచం మొత్తం ఉండాలనుకుంటే పొరపాటు తప్పు కూడాను అదే మనమ్మ ఎవరిని చూసి క్రష్లు పడలేదనే గ్యారెంటీలు ఏమైనా మనకున్నాయా అలాంటి విషయాలు మనకు ఎవరు చెప్తారో దానికి తోడు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మంచిదే వాళ్ళ అమ్మ నాన్న వేరే ఉంటారు పల్లెటూరులో అబ్బాయి వాళ్ళకి తెరచరాస్తులు బాగా ఉన్నాయి అబ్బాయి వాళ్ళు ఒక కూతురు ఒక కొడుకు పిల్లాడి అక్క పిల్లాడి కన్నా పదిహేనేళ్ళు పెద్దది అమ్మాయి మేనమావని చేసుకోవటం ఫారెన్లో సెటిల్ అయిపోవటం ఆ అమ్మాయికి పెద్ద పెద్ద పిల్లలు ఉంటాం అసలు పుట్టింటి వైపు తిరిగి చూడాల్సిన అవసరం లేనంత ఫినాన్షియల్ స్టేటస్ వాళ్ళకు ఉంటాం ఉన్నది మొత్తం కొడుకే ఇక భారగ వాళ్ళ నాన్న పెట్టేదే ఇరవై ఎకరాల పొలం ఉంది సొంత ఇల్లుంది సిటీలో ఒక ఇల్లు కొన్నారు అబ్బాయికి కారు ఉంది బండి ఉంది దానికి తోడు చూడటానికి పిల్ల బాగుంటాడు ఇక దానికి తోడు ల్యాండ్స్ ఉంటే ఆ ల్యాండ్స్ ఇచ్చి ఉంచారు బాగా తెలివైన ఫ్యామిలీ కూడాను పిల్లకి బంగారం మది కూడా బాగానే పెడతామని వాళ్ళు వీళ్ళ సంబంధం చేసుకోవటానికి మొగ్గు చూపించారు కేవలం మాధవరావు గారి మంచితనాన్ని చూసే దాంతో పెళ్ళిళ్ళ పేరైని పెళ్లి చూపులకు రమ్మనమని కబురు పెడితే పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలి అని చెప్పంటే మాధవరావు సరేనని మాట్లాడుకోమన్నాడు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నాక బయటకు వచ్చాక భార్గవ్ నాకు నచ్చింది అంకుల్ మీ అమ్మాయి అని చెప్తే మంచిది బాబు మంచి రోజు చూసుకుని నేనే కబురు చేస్తాను ఒకసారి అమ్మాయిని కూడా కనుక్కుని అన్నాడు ఆయన వెళ్ళిన తర్వాత ఆ సంబంధం వైశాలికి నచ్చలేదు ముఖ్యంగా వైశాలిక అన్న ముందు జయమ్మకి నచ్చలేదు ఏమిటా అని అడిగాడు మాధవరావు అడిగితే వీళ్ళకి పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నేను ఆ తర్వాత పిల్లకి భారీగా నగలవి పెట్టాలి ఆస్తిది కూడా పెట్టాలి పోతే పోయింది ఆ ఐదెకరాల పొలం ఏదో పిల్లకి ఇచ్చేసి చేస్తే మంచి సంబంధమే వస్తుంది ఒక్కడే కొడుకున్న సంబంధం చూసుకుంటే మంచిదే వెనక ముందు ఎవరూ లేనివాడైతే ఇంకా మంచిదే దానికి తోడు నాన్న నీకో విషయం చెప్పమంటావా భార్గవ్కి కోపం ఎక్కువ నాన్న భార్గవ్ అన్నీ కూడాను ఈ స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు ఫేస్ టు ఫేసు నాకెందుకో ఈ సంబంధం కరెక్ట్ కాదనిపిస్తుంది నాన్న అంది వైశాలి అన్న తర్వాత అని చెప్పి కొడుకు కాలేజీ నుంచి అక్కకిలా పెళ్ళి కుదిరింది పెళ్లి సంబంధం అన్నప్పుడు ఇక రావాలి కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వియ్యాల వారు చూస్తారు కాబట్టి వచ్చాడు వచ్చిన కొడుకుని కూర్చోరా అన్నాడు ఆయన కూర్చున్న తర్వాత ఇప్పుడు మీకు విషయం చెప్తాను మీకు అబ్బాయికి వచ్చే లక్షణ జీతం నచ్చల వాళ్ళమ్మ నాన్న వేరే ఉండటం నచ్చల అబ్బాయికి తోబుట్టు ఉండటం నచ్చల అబ్బాయి కోపదారంటే ఏంటమ్మా అబ్బాయి అంతకుముందు నాకు రెండు బ్రేకప్పులు అయినాయి ఆ బ్రేకప్పులు అవటానికి కారణం అవతల ఉన్నటువంటి ఆడవాటికి నోళ్లు కుదరకపోవటం ముట్టెపొగరుతో అహంకారంతో అవి ఉండటం అని అబ్బాయి చెప్పటమే కదా జయ నువ్వు వెళ్ళి కిటికీల పక్కన తలుపుల పక్కన నుంచోనే ఇందాక నీ కూతురుతో కాబోయే అల్లుడే మాట్లాడుతున్నాడో బానే వినుకొని వచ్చావు కదా ఒక విషయం చెప్పమంటావా మన బంగారం మంచిదైతే మనం అవతల వైపు నుంచి వజ్రాన్ని కావాలని కోరుకోవచ్చు నీ కూతురు ఏమైనా అత్తమామల్ని అమ్మా నాన్నల్లా చూసుకునే కూతురా కాదు అత్త మామల్ని కేవలం అత్త మామ అన్నట్టు మాత్రమే చూసుకునే కూతురు మహానటి నీ కూతురు సీరియల్స్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ చదువు మీద లేక నీ కూతురు ఏమైనా పెద్ద చదువరా నీ కూతురు డాక్టర్ చదివితే చదివిద్దాం అనుకున్నాను నేను ఇంజనీరింగ్ చేసి పీజీ చేస్తే ఒక పెద్ద సెక్టార్లో ప్రైవేట్ ఉద్యోగంలో ఉంటుంది లేదంటే గవర్నమెంట్ ఉద్యోగం రాయిద్దాం అనుకున్నాను మనలో ఏవైతే గనక లోపాలు ఉన్నాయో ఆ లోపాలకి కారణం మనమే అయినప్పుడు ఏ లోపాలు లేనటువంటివి మనకు రావాలి అనుకుంటే తప్పు కదా జయ ఇంకో విషయం చెప్పనా నీ కూతురికి కోపం ఉండదా నీ కూతురికి నోరే కుదరదు నీ కూతురు ఎలా మాట్లాడుతుందంటే ఒక మాట కరెక్ట్గా అవతల వాళ్ళకి పిలకలు టచ్ చేయే విధంగా ఉంటుంది నీ కూతురు మాట నీ కూతురు ఏమన్నా మొగుడుతో తగాదాలు పెట్టుకొని ఆడదా నీ కూతురికి టెంపర్ లేదా నీ కూతురికి వైఫైలో ఉంటుంది బీపీ అనేది నీ కూతురు ఏమన్నా ఏ ప్రత్యక్ష ధైమము అనుకునేలాంటి ఆడదా మొగుడు అడుగుజాడల్లో నడిచేటటువంటి ఆడదా అహంకారం గర్వం పొగరు మదం అన్నీ కొవ్వుతో సహా టన్నుల్ టన్నుల్లో ఉన్నాయి నీ కూతురికే ఇంకొక విషయం ఏంటంటే ఉన్న ఐదెకరాలు నేను మొత్తం కూతురికే పెట్టేసి స్థలము ఇల్లు మొత్తం అమ్మి కూతురికి పెడితే కొడుకు చేతికి ఏమి ఇవ్వను చెప్పేమంటావా నేను కూతురిని మాత్రమే కన్నానా కొడుకుని కనలేదా నా ఇద్దరు పిల్లలు నాకు సమానం కాదా వాళ్ళకి ఏం పెట్టాలో కూడా నువ్వు చెప్పడానికి నీ ఇంటి స్త్రీధనం ఏమైనా నువ్వు ఒక ఐదు వందల ఎకరాలు నాకు తీసుకొచ్చి ఇచ్చావా లేకపోతే నువ్వేమైనా వస్తువు ఒక వెయ్యి కాసులు బంగారాన్ని ఏమైనా తీసుకొచ్చామా పిల్లలకి ఏమి ఇవ్వాలో ఎలాంటి వాళ్ళనిచ్చి పెళ్లి చేయాలో వాళ్ళ జీవితాలు ఎవరినిచ్చి చేస్తే బాగుంటాయో నాకు తెలియదా ఏంటి నువ్వు చెప్పేదేంటి అబ్బాయి వయసులో కూడా అమ్మాయి కన్నా నాలుగైదేళ్ళు పెద్ద అండి దానిలో ఏముంది నేను నీకన్నా పద్దెనిమిది ఏళ్ళు పెద్ద పెద్ద చిన్న అనే విషయాల గురించి కాదు ఇక్కడ మనం ఆలోచించాల్సిందే మనం ఆలోచించాల్సిందే వాళ్ళు ఎంత బాధ్యతగా ఉంటారు అనేది నీ కూతురుకు ఆ బాధ్యత లేదు ఆ అబ్బాయిలో నాకు బాధ్యత కనిపించింది అమ్మా నాన్న రూపాయికి రూపాయి ముడేసేవాళ్లే కానీ నాశనం చేసేవాళ్లేమీ కాదు వెళ్ళిపోయిన అబ్బాయి తోబుట్టు ఎవరైతే ఉందో తిరిగి చూసే పిల్ల కాదు ఇవన్నీ అనవసరం వాళ్ళన్ని విధాలా కరెక్ట్ అని నాకు అనిపించింది నువ్వు చేసుకొని తేరాల్సిందే వైశాలి ఇంకా ఇందులో మార్పు ఏమీ లేదు భార్గవని ఇంకో విషయం చెప్పనా జయ నీ కూతురు ఒక నీలాంటి ఆడది నీలాంటి ఆడది నీలాంటి బ్రతుకే కావాలని కోరుకోవాలి తప్ప గొప్ప గొప్ప జీవితాలు కావాలని ఎప్పుడూ కోరుకోకూడదు నేనంటే ఆ రోజున నా పరిస్థితి బాగోక వయసులో పెద్ద

చేసుకోవాల్సి వచ్చింది అలాగేమీ కాదులే నువ్వు చాలా విషయాల్ని లోపల తొక్కేసి నన్ను చేసుకోవాల్సి వచ్చిందే ఒక విషయం చెప్పమంటావా ఏదో నేను నీకన్నా వయసులో వయసులో పద్దెనిమిదేళ్ళు పెద్దోడ్ని అని నువ్వు నన్ను దెప్పినట్టు మాట్లాడే నువ్వు నన్ను ఎంచినట్టు మాట్లాడే ఏదో నువ్వు పెళ్లి చేసుకొని నా జీవితాన్ని ఉద్ధరించేసినట్టు నాటకాలు వెయ్యకలే కానీ నువ్వు పెద్ద మహానటివని నాకు తెలుసు ఒక విషయం చెప్పమంటావా కూతురికి అల్లుడికి పెళ్ళైతే అయితే అల్లుడికి ఒక జత బట్టలు పెట్టడానికి కూడా దిక్కులేని నీ అమ్మ నాన్న నీకు కన్నెరికమే అవ్వదేమో అనుకుని నాకు ఇచ్చి కట్టబెట్టారని నేనంటాను దానికి నువ్వేమంటావు అనేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆయన కొడుకు మారు మాట్లాడకుండా తండ్రి వెనకాలే వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొడుకు హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక మాధవరావు ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే సేవింగ్స్ చేస్తూ వచ్చాడో పొలాల మీద కౌలు కానీ స్థలాల మీద లీజు కానీ అల్లుడు వాళ్ళు అర్ధ రూపాయి కట్నం అడగల కానీ రేపొద్దున ఆడపిల్ల పుట్టింటి వైపు తిరిగి చూడటం మంచిది కాదు దాంతో వైశాలి పేరు మీద పాతిక లక్షల రూపాయల క్యాష్ దానికి తోడు ఒక పదిహేను లక్షల రూపాయలు ల్యాండు అల్లుడికి వద్దు 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 అంటున్నా సరే ఆయన హ్యాండ్ చైను మెల్లో చైన్ ఉంగరము అమ్మాయికి ఒక ముప్పై కాసులు బంగారం పెట్టి ఇక పెళ్ళికి కావలసినటువంటి లాంఛనాలన్నీ పెట్టి ఎంగేజ్మెంట్ ఖర్చులు పెళ్లి పెట్టుకుంటే పెళ్లి వాళ్ళే చాలా గ్రాండ్గా చేసుకున్నారు ఆ తర్వాత కూతురికి అల్లుడికి ఆయన ఉంటాయని హనీమూన్ టికెట్లకి డబ్బులు ఇచ్చి కూతురు పురిటికి కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నానని ఒక ఐదు లక్షలు చెప్పు రాసి సీమంతానికి కూడా ఇద్దరు పిల్లల్ని కంటారేమో అని చెప్పి ఒకసారికి గాజులు బంగారపవి ఒక సాడికని నెక్లెస్ చేయించి వియ్యపురాలు చేతిలో పెడితే ఎంతకింత కంగారు పడిపోతున్నాడో ఎందుకంత హడాబడి పడిపోయి బాధ్యతలను చేసుకుంటున్నాడు అనే జయమ్మ తెగ కంగారు పడిపోయింది ఆ తర్వాత వైశాలితో ఇక భార్గవ్కి పెళ్ళయిపోవటం హనీమూన్లకు వెళ్ళి రావటం కొత్త కాపురం ఒక సంవత్సరం పాటు బాగానే ఉంటాం ఆ తర్వాత వెంట వెంటనే కూతురు ఇద్దరు పిల్లల్ని కనేసేయటం ఆపరేషన్ కూడా జరిగిపోవటం ఇక ఎటు పిల్లలు పుట్టేశారు కదా మొగుడు ఎక్కడికి వెళ్తాడులేమనం అని చెప్పి ఇక తన నోటితో అప్పుడప్పుడు కూతురు నోరు బాగా లేపటం భరిస్తాడు 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 భార్గవ్ నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు భరించాక సగటు మానవుడు కాబట్టి రెండేసి కూర్చోబెట్టేసేయటం ఆ తర్వాత ఇక కూతురు మళ్ళీ ఒక నాలుగైదు నెలలు నూరెత్తకుండా తర్వాత నూరెత్తటం మామగారు వాళ్ళు వెళ్తే బాగున్నారా మావయ్య అని గదిలో ఎన్ని జరిగినా బయటకు వచ్చి ఆప్యాయంగా పలకరిస్తాడు అల్లుడు ఇక కూతురు విషయానికి వస్తే మొగుడుతో ఎంత గొడవ పడ్డా ఎంత నానా రచ్చ నానా గోళ చేసే ఎంత నానా బజారు చేసినా సరే అత్తమావలు రాగానే రెండత్తయ్య గారు రెండు మావయ్య గారు అని మహా

ఉన్న ఇరవై ఎకరాల్లో కూడా పిల్లలిద్దరి పేరు మీద చెరే ఐదు ఎకరాలు రాసేసి భార్గోకి ఒక ఐదు ఎకరాలు పెట్టే వైశాలి గురించి వాళ్ళకేం అర్థమైందో కానీ ఒక ఐదు ఎకరాలు వాళ్ళ పేరు మీద పెట్టుకొని పిల్లలు చదువులకు ఉంటాయని చెరువు పాతిక లక్షలు ఫిక్స్డ్లో పడేసి రెండు ల్యాండ్లు కొని పిల్లల పేరు మీద పెట్టారు వైశాలికి పెళ్లిలో వాళ్ళు ఒక పాతిక కాసలు బంగారం పెట్టినా మళ్ళీ పిల్లకి పిల్లాడికి కూడా చేయించి బ్యాంకిలో జాగ్రత్త పెట్టారు ఆడపడుచు అమెరికా నుంచి వచ్చేదే రెండేళ్లకి మూడేళ్ళకి పోసారే వస్తూ ఆ అమ్మాయి అక్కడి నుంచి సుక్కేసులు సుఖేసులు తెచ్చి ఇక్కడి నుంచి ఒక చీర పెట్టించుకొని పసుపు కుంకాలు పట్టుకెళ్ళటం తప్ప మహానుభావురాలు ఏమీ ఎత్తుకెళ్ళే ఆడపిల్ల కాదు ఇలా మొత్తానికి వైశాలి కాపురం అలా జరిగిపోతోంది జయమ్మను మాత్రం మాధవరావు తనతో పాటి తీసుకెళ్ళి కరెక్ట్గా ఒక గంట సేపు కూతురింట్లో ఉన్న తర్వాత తిరిగి వచ్చేయాలంతే కూతురు పుట్టింటికి అసలు రావటానికి ఆయన ఒప్పుకోడు పెళ్ళైన దగ్గర నుంచి புரிட்டிக்கி கோடார் ரா கோடதோ ஏகாம் ఎప్పుడన్నా వచ్చినా అల్లుడితోనే కలిసి రావాలి పొద్దున్నే వస్తే సాయంత్రం దాకా ఉండి ఒక ఆదివారం రోజున రాత్రి భోజనాలు అయిపోయాక పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలి అమ్మ కూతుళ్ళు మూలల్లోకి వెళ్ళి మాట్లాడుకోవటం వంటగదుల్లో మాట్లాడుకోవటం పడగ గదుల్లో మాట్లాడుకోవటం ఇలాంటి ఆయన అసలు ఒప్పుకోడు అలాంటి పనులు చేస్తే అటు జయమ్మకిటి ఇటు వైశాలికి ఏం జరుగుద్దో తెలుసు అలాంటివి ఏమి వీళ్ళు ఆయన ముందు చేయరు భార్గవ్ అనుకుంటాడు ఒకటి రెండు సార్లు ఆయన మొహం మీదే అన్నాడు కూడాను ఒక్కరు అయినా మీలా ఉండాలనిపిస్తుంది మామయ్య గారు నాకు అనే అంటే ఆయన నవ్వేసి భార్గవ భుజం తట్టి ఒక విషయం చెప్పనా నాన్న ఒకప్పుడు ఇప్పుడంటే ముసలాన్ని అయిపోయాను కాబట్టి మామగారిని తాతయ్యనే అయిపోయానులే కానీ ఒకప్పుడు నేను గుర్రాణ్ణి ఒకప్పుడు నేను భర్తనే ఆ తర్వాతే తండ్రిని అయిపోయానేమో ఆ తర్వాత అలా 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 మనం మారవు నాన్న మన చుట్టూ ఉన్న మనుషులు పరిస్థితులే మన ఇలా మారుస్తారు అనేపాటికి భార్గవ్ ఏం మాట్లాడకుండా తలదించి నవ్వి వెళ్ళిపోయాడు ఇక షరత్ విషయం షరత్ది ఎంటెక్ కంప్లీట్ అయింది చాలా పెద్ద ఎమ్మెన్సీ కంపెనీలో మంచి పోస్ట్లో భారీ జీతంతోనే ఉద్యోగం వచ్చింది అమ్మయ్య అనుకున్నాడు మాధవరావు ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టి కూడా కొడుకు ఆరు అయిందే ఉద్యోగం చేసేటటువంటి చోటే నీ జీతం నాకు అనా పైసా కూడా నువ్వు ఇవ్వద్దు నాన్న అని చెప్పి ఒక బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఇందులో వేసుకో పబ్బులని క్లబ్బులని వన్ నైట్ స్టాండ్లని అమ్మాయిలను పిలవటాలని చెడు వ్యసనాలకు అలవాటైతే మాత్రం ఎప్పుడైనా నేను నిన్ను చంపేది చంపేది తనే ఆయన ఇప్పుడు కూడా ఆయన పంథాలోనే చెప్పుకొస్తే కూతుర్ని ఒకరోజు ఆయన అన్నాడు పిల్లలు పుట్టేసారుగా అల్లుడు ఇంకా ఎందుకు ఖాళీగా ఉంచుతున్నావో పీజీ ఏదో చేయించి ఏదైనా జాబ్కి తీసుకెళ్లటమో లేదంటే పంపించటము గవర్నమెంట్ జాబ్కి రాయించటము బ్యూటీ పార్లర్ బొటిక్కులో ఏదో ఒకటి పెట్టించటమో చేయకూడదు తిని ఖాళీగా ఉండటం ఎందుకు అని ఆయన అంటే మీ అమ్మాయి ఏమీ చేయనంది మామయ్య హౌస్ వైఫ్గానే ఉంటానంది అంటే అల్లుడి అల్లల్లోకి చూసి నవ్వాడు ఆయన ఆ మాట ఏంటనేది అల్లుడికి అర్థమై తల దించేశాడు పగటిపూట మాత్రం ఒకటి చెప్పమంటావా భర్తగా ఉండే రాత్రిపూట బానిసలా ఉండకూడదు అల్లుడు అనేసి వెళ్ళిపోయాడు ఆయన అక్కడి నుంచే ఆ మాటకి సమాధానం ఏంటో చెప్పడానికి కూడా తన దగ్గర లేక నోడెత్తలేకపోయాడు భార్గవ్ ఇక షరత్ది చదువు అయిపోయిందే అయిపోయి ఉద్యోగము వచ్చేసింది కొడుకు ఇప్పుడు సెటిల్డ్ కొడుకు కూడా పెళ్లి చేసేయాలని ఏరా ఎవరినైనా ఇష్టపడ్డావా అని అడిగాడు ఆయన అడిగితే అలాంటిదేమీ లేదు నాన్న ఏదో చిన్నయ్యి బ్రేకప్ లేనా అన్నాడు ఆయన నేనెంతా కంట్రోల్లో ఉంచితేనే చూసావా మరి నువ్వు కూడా అక్కడ దాకా వెళ్ళే వచ్చావు ఏదో అమ్మా నాన్నలు చెప్పుకుంటారంటే వాళ్ళు చెప్పే ఈ చెబుతో వినా చెబుతో వదిలేస్తావు అలా ఏం కాదు నాన్న ఎవరైనా ఒకళ్ళనే నమ్మి పెళ్లి చేసుకోవటానికైతే ప్రేమించవచ్చు అని అన్నారని నేను నమ్మాను నాన్న మరేమిటా ఒకళ్ళకేమో మన క్యాష్ నచ్చలేదు పాపం ప్రేమించేటప్పుడు మన క్యాష్ వాళ్ళకి తెలియదా నీ పేరు చివరే తోకుంటుంది కదరా అన్నాడు ఆయన కానీ వాళ్ళకి నచ్చలేదంట మరి ఒంకోళ్ళకి ఏమైందంట ఇంకోళ్ళకి వచ్చేసే మనం సెటిల్డ్ ఫ్యామిలీ కాదంట కోట్ల డబ్బు లేదంట దాంతో ఏంటంటే వాళ్ళ నాన్న అబ్రాడ్ మ్యాచ్ చూశాడంట ఆ విషయం పాపం ఫస్ట్లో తెలిసి ఉండదు కదా నాన్న తెలుసు నాన్న నేను ఫస్టే చెప్పాను మన ఫినాన్షియల్ స్టేటస్ ఇది అని ప్రేమించేటప్పుడు డబ్బుల కోసం ప్రేమిస్తామా అవన్నీ చూసుకుంటామా అని తర్వాత మా అమ్మ నాన్న చచ్చిపోతారు నిన్ను చేసుకుంటా అని వెళ్ళిపోయింది నాన్న ఫిజికల్ అయ్యావా వాళ్ళతో లేదు నాన్న ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను నేను కానీ కనీసం హగ్గులు కిస్సులు దాకా కూడా వెళ్ళలేదు ఫ్రెండ్లీగానే ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అని చెప్పుకొనే ఏదో షార్ట్ టైం రిలేషన్షిప్ లాగా సాగినే తప్ప మెసేజ్లు ఫోన్ కాల్సే తప్ప నేను తప్పులు చేయలేదు అన్నాడు శరత్తో అన్న తర్వాత మరైతే నేను నీకు వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను అప్పుడే ఎందుకు నాన్న జాబ్ వచ్చి సిక్స్ మంత్సేగా ఏ ఈ వయసు ఎలాంటిదంటేనా ఒక విషయం చెప్పన రోజు మనకి ఇంట్లో మృష్టాన్న భోజనం దొరుకుతుందనుకో కడుపు నిండిపోద్ది కాబట్టి ఏ హోటల్ వైపో రెస్టారెంట్ వైపో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వైపో వెళ్ళాలనిపించదు అలా కాదు ఇంట్లో మనమే మన చేతి వంట వండుకొని మనం తినలేకపోతున్నాము అదే కాక ఏ హోటల్ ఫుడ్ మీదో ఆధారపడ్డామనిపించిందనుకో కొత్త కొత్త రుచులన్నీ రుచి చూడాలనిపించే వయసుదే అయ్య అయ్యో బాబోయ్ నాన్న నేను నిజంగా అలా కాదు మీ చెప్పిందే నాకు ప్రమోషన్ వస్తుంది కదా ఒక టూ ఇయర్స్ ఆగితే కొంచెం కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు అన్న అంతే నాన్న అంటే పెళ్ళయ్యాక కూడా చేసుకోవచ్చు అవన్నీ పెళ్ళైన తర్వాత కూడా జీవితం చాలా ఉంటుంది శరత్ అన్నాడు మాధవరావు సరే నాన్న మీ ఇష్టం అన్న తర్వాత కొడుకు విషయంలో అయితే వెయ్యి సంబంధాలు ఆయన చూసింది వంద ఫైనల్ చేసిందే అందులో యాభై మందిని వెళ్ళి కలిసిందే నలభై మంది రిజెక్ట్ అయింది పది మందిని ఫైనల్ చేసిందే ఆ పది మందిలో ఐదుగురు కరెక్ట్ అనిపించలేదు శరత్కి ఇక ఐదుగురిని శరత్ ఫైనల్ చేసుకునే వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళని వెళ్ళి కలిస్తే అందులో నలుగురు డిస్క్వాలిఫై అయిపోయారు లాస్ట్కి ఒక అమ్మాయి ఫైనల్గా తేలిందే ఆ అమ్మాయి పేరు శ్రావ్య ఆ అమ్మాయి కూడా బీటెక్ వరకు చదువుకుంది ఉద్యోగం చేస్తోంది ఆ అమ్మాయి వాళ్ళ గురించే మాధవరావు ఆల్రెడీ పర్సనల్ ఎంక్వైరీ చేసి పిల్ల చాలా మంచిదని కూడా చెప్పాడు మనమైతే కానుకలు రూపాయి అడగలేదు ఆ రోజున మీ అక్క విషయంలో వాళ్ళ అత్తగారు వాళ్ళు అడక్కపోయినా రేపొద్దున మీ అక్క మళ్ళీ వాటాలని రాకూడదని నేను ఇవ్వాల్సినవి ఇచ్చేసాను నాన్న ఇక అమ్మాయి విషయంలో అయితే నేను అడగలేదు కానీ వాళ్ళ అమ్మా నాన్నే పిల్లకి పదిహేను లక్షల రూపాయలు క్యాషు ఇరవై కాసులు బంగారం ఒక ఇచ్చుకుంటామని వాళ్ళే అన్నారు వాళ్ళు అది మా ముచ్చట మీరు కాదనొద్దు అబ్బాయికి బ్రేస్లెట్ ఉంగరము అలాగే చైన్ పెట్టుకుంటాము పెళ్లి ఖర్చులు మీవి ఎంగేజ్మెంట్ ఖర్చులు మావి అని వాళ్ళు చెప్పి పంపించారు నువ్వు వెళ్ళి మాట్లాడి ఫైనల్ అయితే మిగతా విషయాలు మేమే మాట్లాడుకుంటాం ఇళ్ళకేమి వెళ్ళి పెళ్లి చూపులు చూడొద్దని నేను ఏ రోజు చెప్పాను కాబట్టే ఇప్పటి వరకు ఏ అమ్మాయిని సంతలో ఒడ్డులా కూర్చోబెట్టి చూసే నిర్ణయాలు తీ నాన్న మనం ఆ అమ్మాయి విషయంలో కూడా నువ్వు బయటకు వెళ్ళి కలిసి మాట్లాడమంటే శరత్ వెళ్ళాడు శ్రావ్యని కలవడానికి ఒక కాఫీ డేలు శ్రావ్య చూడడానికి చాలా బాగుంది శ్రావ్య కూడా శరత్ చూడగానే నచ్చాడు శరత్ సిక్స్ ఫీట్ పైన హైట్ ఉంటాడు దానికి తోడు చాలా బాగుంటాడు వాళ్ళు పర్సనల్ ఎంక్వైరీ చేసుకుంటే అబ్బాయికి ఏ చెడ్ అలవాట్లు లేవని మంచి ఉద్యోగం చేస్తున్నాడని వాళ్ళకి తెలియాల్సినవి అన్నీ కూడా అంత కరెక్ట్గా క్లీన్ చిట్ వచ్చింది మాధవరావు గారి వైపు నుంచి దాంతో ఇద్దరు కూర్చునే అంటే హాయ్ని కాఫీ ఆర్డర్ ఇచ్చే ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటుంటే శ్రావ్య ఒకటే చెప్పింది శరత్కి మనిద్దరం పుట్టి పెరిగిన పరిసరాలు వేరు అమ్మా నాన్నలు వేరు మనిద్దరి థాట్స్ వేరుగా ఉండుండొచ్చు ఇష్టాయిష్టాలు వేరుగా ఉండుండొచ్చు నా కోసం నేను మిమ్మల్ని మారమని మార్చుకోమని చెప్పనండి మంచి అలవాట్లను ఎవరు ఎవరి కోసం మార్చుకోనక్కర్లేదు ఒకళ్ళ ఇష్టాలకు ఇంకొకళ్ళను రెస్పెక్ట్ ఇచ్చుకుందాం నాకు కాఫీ ఇష్టం మీకు టీ అంటే ఇష్టం అనుకోండి నేను రెండూ చేస్తాను అలాగే మీకు ఈరోజు నాన్ వెజ్ తినాలనుంది నాకు వెజ్ తినాలనుంది రెండూ ప్రిపేర్ చేస్తాను ఒక విషయం చెప్పమంటారా నేను పూజలు చేస్తాను దేవుణ్ణి నమ్ముతాను అలాగని చెప్పే నేను దొంగ ఉపవాసాలు ఉండటమో లేదంటే కనుక ఒకవైపున దేవుడి పూజ చేస్తూ అయిపోగానే పక్కన వాళ్ళ గురించి సప్స్ మాట్లాడుకోవటమో ఆ పుణ్యం కాస్త ఈ పాపాల్లో కలిపేయటమో నాకు అలాంటి అలవాటు ఉండదు నా వరకి నాకు నేను వంట చేసేటప్పుడు మీరు హెల్ప్ చేయండి మీరు అప్పుడప్పుడు వంట చేయండి దానికి తోడు ఇంట్లో నేను ఇంటి పని గట్రా చేయలేను బట్టలకి మెషిన్ తీసుకుందాం ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకుందాం మేడొచ్చినా రాకపోయినా ఉంటుంది ఇంటి పనిలో కూడా మీరు నాకు సాయం చేయండి పని అమ్మాయిని పెట్టుకుందాం నేను పెళ్ళైన తర్వాత కూడా జాబుకు వెళతాను నేను బయటికి అంత పెద్ద అవుటింగ్స్ మీతో తప్ప నేను విడిగా కూడా పెద్దగా వెళ్ళనండి వెళ్ళిన ఇద్దరం కలిసే వెళ్ళొద్దాము అలా కాకుండా నాకు ఫ్రెండ్స్ వస్తున్నారు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నాకు ప్రైవసీ కావాలి నేను వాళ్ళతో స్పెండ్ చేయాలి నా ఆఫీస్ పార్టీలు ఉన్నాయి నేను వెళతాను తప్పు తాగుతాను నేను సిగరెట్లు తాగుతాను అమ్మాయిలతో తిరిగి వస్తాను నువ్వు అడ్జస్ట్ అయిపోయి ఉండమంటే మా మాత్రం నేను ఇద్దరు పిల్లలు పుట్టే ఆ పిల్లలకు మన వయసు వచ్చాకైనా నేను నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది నేను అసలు అలాంటి వాటిని భరించను సహించను ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నామని చాలామంది అబ్బాయిలు చెప్పారు కానీ ఎవడూ నాకు కరెక్ట్ అనిపించలేదు దాంతోనే నేను అరేంజ్డ్ మ్యారేజ్కి ఎందుకు వచ్చానంటే ఒకటే అమ్మా నాన్నల్ని బాధ పెట్టే కూతుర్ని కాదు నేను రెండోది నాకు కావలసిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మాత్రమే చేసుకోవాలనుకునే అమ్మాయిని నేను భార్యాభర్తలంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు సర్దుకుపోవాలని కలిసి నడవాలని ఒకళ్ళ ఇష్ట ఇష్టాలను ఇంకొకళ్ళు మార్చుకోవాలని చంపుకోవాలని చెప్పుద్ది సమాజం నేను అలా ఎప్పుడూ అనను ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చుకోవాలి ఒకళ్ళ వాటికి ఒకళ్ళు విలువనిచ్చుకోవాలి ఇప్పుడు మీకు ఈరోజు వర్షంలో తడవాలని ఉంది నేను మీరు తడుస్తున్నప్పుడు నాకు తడిస్తే పడదనుకోండి సరదాగా గొడిగేసుకొని నుంచుని కూడా అదే వర్షంలో మీతో నేను కబుర్లు చెప్పొచ్చు ఒకరోజు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనిపించి నాకు ఆ రోజున మీకు ఇంకోటి ఏదో చెయ్యాలనిపించింది కాసేపు లాంగ్ డ్రైవ్కి వెళ్ళొచ్చి ఆ తర్వాత ఇద్దరం డిన్నర్కి వెళ్ళొచ్చు అలా అడ్జస్ట్మెంట్ అంటే నేను అలాంటి వాటిల్లో అంటాను కానీ పర్వాలేదులే నా పెళ్ళాం ఎవరితో తిరిగినా నా మొగుడు ఎవరితో తిరిగినా నా పెళ్ళాము ఏ బాయ్ బెస్టీలతో తిరిగినా నా మొగుడు గర్ల్ బెస్టిల్తో తిరిగినా అనుకోనండి అత్తమామలకు ఎంత విలువ గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు నా భర్తకి నేనే ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలనుకునే అమ్మాయిని నేను నా మొగుడు పప్పా బాయ్ లాగో సిస్టర్ బాయ్ లాగో ఉండాలని నేను అనుకోను నేను అలా ఉండను కూడా నా తల్లిదండ్రులంటే నాకు ప్రేమ ఉంది గౌరవం ఉందే నాకున్నది ఒక్కడే తమ్ముడు నా తమ్ముడు ఆల్రెడీ చదువులో ఉన్నాడు వాడి భవిష్యత్తు గురించి నా అమ్మ నాన్నలు ఆలోచించుకోగలరు రేపు వాడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా పెళ్ళైన తర్వాత వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫీరెన్స్లు అవ్వటం లేదా వాళ్ళకి నేను ఉచిత సలహాలు ఇవ్వటం వాళ్ళ దృష్టిలో నేను ఒక ఎనిమీగా మిగిలిపోయి చీ త్రూ ఆడబిడ్డలంటే ఇలాగే ఉంటారా ఆడపడుచుల బ్రతుకు ఇదేనా అని అనిపించుకునే అమ్మాయిని నేను కాదండి నా వాడికి నా లిమిట్స్ నా లిమిటేషన్స్ నాకు తెలుసు మీరేం మాట్లాడటం లేదే అంది శ్రావ్య ఆ మాటకి శరత్ మీరు నచ్చారు మీ మాటలు నచ్చినాయి నేను కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పాలనుకుంటున్నాను రొమాంటిక్ లైఫ్ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా వాడికి నాకు అనుకోని రెండు బ్రేకప్పులు జరిగినాయి ఇక మిగతా విషయాలంటారా మా నాన్నగారు చెప్పారని నేను ఇలా అరేంజ్డ్ మ్యారేజ్కి ఒప్పుకున్నాను మీకు ముందు నలుగురు అమ్మాయిలతో మాట్లాడాను వాళ్ళల్లో లేని కరెక్ట్నెస్ నాకు మీలో నచ్చింది మా నాన్నగారు పెళ్లి చూపులు కూడా వద్దు మాట్లాడి ఫైన్లై మనసులు కలిస్తేనే మిగతా విషయాలు అన్నారు నాకు డౌరీ ఎక్స్పెక్టేషన్స్లో మీ పేరెంట్స్ మీకు ఇస్తామన్నాయి కూడా మీ పేరు మీదే వేయమనియే మా నాన్నగారు చెప్తామని చెప్పి అన్నారు ఇక నా విషయం అంటారా శాలరీ ఎంత వస్తుంది నేను బాడీనే కాలు కింద బానిసలా ఉండమనే మగాడిని కాదు నాకు నా వైఫ్తో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా రొమాంటిక్గా ఉండాలనుకుంటున్నాను నేను వెంటనే పిల్లల్ని ఏమీ ప్లాన్ చేసుకోవట్లేదు ఒక సెవెన్ టు టెన్ ఇయర్స్ వరకు అసలు ఎందుకంటే నా భార్యతో నేను ట్రిప్పులకి వెళ్ళాలి నా బాడీతో నేను ఎంజాయ్ చేయాలి నా వరకే నా భార్య ఆఫీస్ నుంచి వచ్చాక కాసేపు నిద్రపోయినా కూడా నాతోనే ఆవిడ నిద్రపోవాలి ఇద్దరం కలిసే తినాలి కలిసే స్నానం చేయాలి ప్రతి విషయం కలిసే మాట్లాడుకోవాలి కలిసే నిర్ణయాలు తీసుకోవాలి అనుకునే వ్యక్తిని నేను అనేపాటికి శ్రావ్య నవ్వేసిందే మరి ఓకేనా అన్న తర్వాత అలాగే అనేసిందే ఇద్దరు సరే అంటే సరే అనుకున్నారు పెద్దవాళ్ళకి చెప్పారు ఇటు పెద్దవాళ్ళు అటు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు శ్రావ్య వాళ్ళ అమ్మ నాన్నే ఎంగేజ్మెంట్ ఖర్చులు పెట్టుకున్నారు పిల్లకి ఇవ్వాలనుకున్నాయి వాళ్ళు ఇచ్చుకున్నారు ఆ తర్వాత మాధవరావు ఉంది ఒక్కడే పిల్లాడు కాబట్టి గ్రాండ్గానే పెళ్లి జరిపించాడు శరత్ది అయిపోయిన తర్వాత జయమ్మ కోడలు వచ్చుద్దు కదా అని రిలాక్స్ అయిపోయింది ఈరోపే శ్రావ్య శరత్ హనీమూన్కి వెళ్ళి రాగానే మాధవరావు వేరు కాపురం పెట్టుకోమన్నాడు అదేంటి మామగారు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళమ్మ పగలు రాత్రి తేడా తెలియకుండా ఉండే వయసు మీదే మీకు ఒక విషయం చెప్పన పొద్దున్నే లేవగానే దిష్టి గుమ్మడకాయలాగా మీ అత్తగారు మొహం చూస్తూ కూర్చోటం కోడలు ఎంతసేపు గదిలో ఉంది ఎంతసేపు గదిలో ఉందని మీ అత్తగారు ఫీల్ అవ్వటం వాడేదో సరదాగా నువ్వు వంట చేసేటప్పుడు ఏ వెనక నుంచో వచ్చో కౌగిలించుకుంటే పెళ్ళామంటే ఇరవై నాలుగు గంటల అదే పనేనా అని ప్రపంచం అనుకోవటం ఇవన్నీ ఎందుకమ్మా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కింద మీద పడతారు మీకు ఏకాంతం కావాలి కదరా శరత్ మీ వరకు మీరు శుభ్రంగా వేరు కాపురం పెట్టుకోండి ఇదిగో నాకు తెలిసిన ఒక ఏరియాలో మీ ఆఫీస్కి దగ్గరగా టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి చూశాను నాన్న ఆ ఫ్లాటు మీరు రెంట్కి తీసుకుని అందులోనే ఉండండి అన్న తర్వాత అది కాదు నాన్న ఏం పర్వాలేదు నేనేం తప్పుగా అనుకోను అమ్మ నీకు ఇదిగో పెళ్ళిలో పెట్టాలనుకున్నటువంటి నగలో ఆ రోజున మీ అమ్మ అమ్మ నాన్న పెట్టారని నన్ను పెట్టనివ్వలేదో నేను నీకు ఇవ్వాలనుకున్నాను ఇందులో యాభై కాసులు ఉన్నాయి తల్లి ఇవి నువ్వు లాకర్లో పెట్టుకో ఇక మీ కాపురం మీరు చేసుకోండి నాన్న అని చెప్పాడు మాధవరావు పద్దాక రావద్దు శరత్ నువ్వు ఎప్పుడో పది రోజులకో పదిహేను రోజులకో ఒకరోజు వచ్చేటప్పుడు ఫోన్ చేసి రండి పొద్దున్నే బ్రేక్ఫాస్టు లంచు ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ అయిపోగానే వెళ్ళిపోండి నాన్న ఏదో అమ్మా నాన్నల్ని చూడాలి కదా అని చెప్పే మీరు మీ లైఫ్లో కోసం సాక్రిఫైస్ చేయమనే తండ్రిని కాదు నేను అని చెప్పిన తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వేరు కాపురం అంటే నిజంగా ఏడ్చే పిల్లాడికి చాక్లెట్ ఇచ్చినట్టే ఉంటుంది దాంతో వెంటనే టూబీహెచ్కేలోకి షిఫ్ట్ అయ్యారు ఇక శ్రావ్య వాళ్ళ అమ్మ నాన్న కూతుర్ని వచ్చి చూసెళ్ళి వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదో ఇంట్లో పని అమ్మాయిని పెట్టుకున్నారు వాషింగ్ మిషను టీవీ చిన్న సోఫా సెట్ ఒకటి కొనుక్కున్నారు ఇక చక్కగా ఒక గ్యాస్ పొయ్యి వంట సామాన్ల వరకు కొనుక్కొని పని అమ్మాయిని పెట్టుకొని చిన్న డైనింగ్ టేబుల్ కొనుక్కొని కాపురం పెట్టుకున్నారు హ్యాపీగా శ్రావ్య కూడా తన ఆఫీస్ మారిపోయి శరత్ రికమెండేషన్తో అతని ఆఫీస్కి వచ్చింది ఇద్దరూ కలిసి బండి మీద చక్కగా ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు ఇద్దరి జీతాలు నెల వచ్చేసరికి ఎంత బీభత్సంగా ఖర్చు పెట్టుకున్నా కూడా మహా అయితే గనక డెబ్భై ఎనభై వేలకు మించి అయ్యాయి కాదు మిగతా డబ్బులు సేవింగ్స్లో పడేసుకునేవాళ్ళు వెళ్ళొచ్చే వెళ్ళొచ్చేవాళ్ళు శ్రావ్య శాలరీ షరత్ అడగడు దానికి తోడు శ్రావ్య చిన్న ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది లేడీస్కి సంబంధించిన థింగ్స్ ఏవో వాటి డబ్బులు అడగడు ఇక షరత్ మ్యూచువల్స్లో డబ్బులు పెడతాడు ఏ విషయం శ్రావి దగ్గర దాయడో దానికి తోడు షరత్ కూడా ఖాళీగా ఉండకుండా ఫ్రెండ్స్తో పాటు ఏవేవో చిన్న చిన్న షేరుల్లో వాటిల్లో స్పెండ్ చేస్తూ ఉంటాడు మనీ చాలా జాగ్రత్తగా నష్టాలు అనేవి అసలు రాకుండా హ్యాండిల్ చేయటం శరత్కి చాతం శ్రావ్య ఆ విషయాల గురించి కూర్చొని అడగదు శరత్ చాలా రొమాంటిక్గా ఉంటాడు అన్న మాట ప్రకారమే పొద్దున్నే భార్య నిద్ర లేవగానే ముద్దు పెట్టుకొని ముందు తను లేస్తే వెళ్ళి గ్రీన్ టీ తెచ్చి నిద్ర లేపుకుంటాడు పెళ్ళం లేస్తే తీసుకురావాలి బాల్కనీలు పెళ్ళాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒకే టీని హాఫ్ హాఫ్ షేర్ చేసుకుని తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు బ్రష్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు కలిసే బ్రేక్ఫాస్ట్ చేస్తారు అయిపోయిన తర్వాత కలిసే స్నానం చేస్తారు ఒకళ్ళనొకళ్ళు రెడీ చేసుకుంటారు ఆ తర్వాత ఇక కలిసే ఇద్దరు వంట చేసుకునే బాక్స్ పెట్టుకుంటారు కలిసే ఆఫీస్కి వెళ్తారు ఆ తర్వాత ఆమె వంట పని చేస్తుంటే వెనక నుంచి కౌగులిచ్చుకుంటాడు కౌంటర్ టాప్ మీద కూర్చోబెడతాడు పీరియడ్ టైంలో జార్తో చూసుకుంటాడు నోట్లు తినిపిస్తాడు ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు గుండెండి పిల్లల మీద పడుకోబెట్టుకుంటాడు వచ్చిన సినిమా కల్లా తీసుకెళ్తాడు ప్రతి చిన్న అకేషన్ని సెలబ్రేట్ చేస్తాడు మంత్ యానివర్సరీలు చేసుకుంటారు ఆ తర్వాత త్రీ మంత్ యానివర్సరీలు చేసుకుంటారు సిక్స్ మంత్స్ యానివర్సరీలు చేసుకుంటారు పుట్టిన పుట్టినరోజులు ఒకళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటారు ఇక బర్త్ కంట్రోల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి పిల్లల గురించి టెన్షన్ లేదు లైఫ్ చాలా ప్రశాంతంగా ఆనందంగా సుఖంగా సంతోషంగా సాగిపోతుంది నెలలో పదిహేను రోజులకి ఒకసారి శ్రావ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉండి వచ్చేస్తారు ఇక మాధవరావు దగ్గరికి వెళ్ళిన అంతే పండక్కి ఆయన బట్టలు తెస్తాడు శ్రావ్య వాళ్ళ అమ్మ నాన్న బట్టలు తెస్తారు వెళుతూ శ్రావ్య ఇటు అత్తమామలకి బట్టలు తీసుకుంటుంది అటు అమ్మా నాన్నలకి బట్టలు తీసుకుంటుంది ఇక ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వైశాలి మాత్రం వీళ్ళు వచ్చిన టైంకి రావటానికి మాధవరావు ఒప్పుకోడు వీళ్ళు వచ్చేటప్పుడు ఫోన్ చేసి రమ్మంది కూడా ఆయన అందుకే ఆ తర్వాత కూతురు అల్లుడు వచ్చినప్పుడు ఎప్పుడూ కొడుకు కోడలు కూడా వచ్చుండి అసలు క్లాష్ అయ్యేలా చూసుకోడాయన రాకముందే కొడుక్కి కోళ్ళకి ఇష్టమైనటువంటి టిఫిన్ ఆయన హోటల్ నుంచి తెస్తాడు భోజనంలోకి అవసరమైనవన్నీ జయమ్మతో వండిస్తాడు ఆ తర్వాత మధ్యాహ్నం స్నాక్స్ ఆయన బయట నుంచి తెస్తాడు రాత్రి భోజనం ఏర్పాట్లు జయమ్మతో దగ్గరుండి చేయించి వాళ్ళని సంతోషంగా పంపిస్తాడు అల్లుడు వచ్చినా ఆయన అలాగే చూస్తా ఇలా కొంతకాలం హ్యాపీగా సాగిపోయింది శరత్కి శ్రావికి పెళ్ళై కూడా మూడు సంవత్సరాల కాలం అయిపోయింది మధ్యలో మాధవరావు ఒక రెండు మూడు సార్లు ఒక రెండు మూడు రోజులు చొప్పున బయట పనుందని చెప్పి జయమ్మ కూడా చెప్పకుండా ఎక్కడికి వెళుతున్నాడో వెళ్ళి వచ్చాడు ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇక శరత్ శ్రావ్య సేవింగ్స్ కూడా బాగానే చేసుకున్నారు ఇలా రోజులు గడిచిపోతూ ప్రశాంతంగా కాలం వెళ్ళిపోతున్న తరుణంలో ఒక రోజున మాధవరావు రాత్రిపూట పడుకున్న మనిషి తెల్లాడేసరికి ఆయన నిద్ర లేవలేదు నిద్రలోనే ఆయన పరమపదించి ఆయన ప్రాణం ఆ భగవంతుడి సన్నిధానానికి చేరుకుంది అయితే జయమ్మ మాత్రం పొద్దున్నే లేచి ఇక అలా కూర్చొని ఆలోచించుకుంది ఆలోచించుకొని ఇక టిఫిన్ చేసుకొని తినేసి అయిపోయి టీవీ చూసి సీరియల్స్ అన్నీ అయిపోయి మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం ఉండి తను భోజనం తిన్నాక ఏంది ఇంకా నిద్ర లేవలేదు అని లే తిందు కానీ అన్నప్పుడు అప్పుడు ఆయన పోయాడనే విషయం తెలిసిందే పోయాడని తెలిసినప్పుడు వెంటనే ఎక్కడైనా కొడుక్కి కోళ్ళకి కూతురికి అల్లుడికి బంధువులకి చుట్టాలకి మాధవరావు ఒక్క చెల్లెళ్ళకి అందరికీ కబురు పెట్టాలి అయితే మాధవరావు శవాన్ని అలా పడుకోబెట్టి జయమ్మ కుర్చీ దగ్గరికి లాక్కొని మాధవరావు శవం పక్కనే కూర్చుంది కూర్చొని ఒక్కసారి గతంలోకి వెళ్ళింది జయమ్మ మనసు ఆ రోజు పదహారు మందిలో ఒకటిగా తను పుట్టడం అందులో పన్నెండు మంది ఆడపిల్లల్లో ఒకదానిగా పుట్టడం మాధవరావు వయసులో పచ్చింది ఏళ్ళు పెద్దోడు నేను చేసుకోను వీడు నాకు నచ్చలేదు నేను ముసలోని చేసుకున్నానని గేల్ చేస్తారు అందరూ అని తన అనటం కానీ తన తల్లి దగ్గర కూర్చోబెట్టుకొని మీ నాన్న నాకన్నా వయసులో ఇరవై ఏళ్ళు పెద్దోడు ఒక విషయం చెప్పమంటావా మగాడికి వయసు ఎంత అయిపోయినా కూడా వాడిలో ఉండేటటువంటి సంసార సామర్థ్యత తగ్గదు ఆడదానిలోనే ఒక టైం వచ్చేసరికి పీరియడ్స్ అయిపోయి మోనోపాజ్ అనేది వస్తుంది అంటారు అలా చూసుకుంటే ఒకప్పుడు ఇంతకన్నా పెద్దోళ్ళని ఇచ్చి చేసే వాళ్ళ వయసులో వాడికి పొలం ఉంది ఇల్లు ఉంది స్థలం ఉంది దానికి తోడు ఉద్యోగం ఉంది అందంగా ఉన్నాడు వాడికి ఏ వ్యసనాలు కూడా లేవు దానికి తోడు వాడికి బోల్డ్ అంత జీతం వస్తుంది వయసులో నువ్వు చిన్నదానివంటే వాడు నీకు మొహం ఆసిపోయి ఉంటాడు వాడు ఇరవై నాలుగు గంటలు నిన్ను ఎలా సుఖపెట్టాలా అని ఆలోచిస్తాడు అందుకోసం మందులు కూడా మింగుతాడు ఇరవై నాలుగు గంటలు నీకు కొంగు పట్టుకొని తిరుగుతాడు నిన్న చిన్న పని చేయనివాడు పెత్తనం మొత్తం నీ చేతికిస్తాడు తాళాలు నీ చేతికిస్తాడు దానికి తోడు వాడు ఇక ఎలా లేదన్నా కూడా జీతం మొత్తం తెచ్చి నీ చేతిలో పోసి పొలాల మీద పంటలన్నీ నీకు నీ చేతిలో పోసి నీ కాళ్ళ దగ్గర కూర్చొని నీ కాళ్ళొత్తి అడుగులకు మడుగులొత్తుతాడు నువ్వు వాడు అలా ఒక క్రీగంట చూసి కన్ను అనుకో ఐదు నిమిషాల ప్రకారం ఉద్యోగం కూడా మానేసి నీ చుట్టూ కుక్కలాగా తిరుగుతాడు నీకేం తెలుసు మీ నాన్న నా చుట్టూ అలా తిరిగి కదా నేను పదహారు కడుపులు వచ్చి పదహారు మందిని కందే నలుగురు అనుకో ఇంకా ఇరవై మందిని మూసిన కడుపే నాది అలా చూసుకుంటే వాణ్ణి వదిలేస్తాడంటావా ఏంటి నీకు చేత కావాలి వాడిని కొంగున కట్టేసుకోవటం అనే అమ్మ చెప్పిందని సరేనని మాధవరావుని పెళ్లి చేసుకోవటం అయిపోయిన తర్వాత అత్తగారు జయమ్మ కోడలుగా అడుగుపెట్టిందని ఎంతైనా కాస్త వయసులో పెద్దోడైనా కొడుకుని తప్పు పట్టుకోకుండా చేసుకుందని నోట్లో నాలుక లేనట్టు అసలు జయమ్మ నోరెత్తి ఏమీ మాట్లాడదు అన్ని మనసులోనే అంతర్మదనాలున్న ఆవిడకి తెలుసుకునేంత ఉండేది కాదు మాధవరావు తల్లికి దాంతో ఆవిడ భారీగానే నగలప్పచెప్పి పోయిందే అయితే తననుకున్న కళలేమీ మాధవరావు విషయంలో నెరవేరలేదు మాధవరావుతో శోభనం అయిపోయిన తర్వాత మాధవరావు ముట్టుకోనివ్వద్దని చెప్పి కట్టడి చేసి పెత్తనం తీసుకోవాలని చూసిన క్షణాల దగ్గర మొదలుపెట్టే ఏ రోజు కూడా తన ఇష్టానికి తగ్గట్టుగా మాధవరావు ఉన్నది లేదు ఎప్పుడైతే శరత్ పుట్టాడో ఎప్పుడైతే కనుక శరత్ ఐదో తరగతులకు వచ్చాడో ఆ రోజు నుంచే ఇద్దరు మంచాలు వేరువేరుగానే ఉంటాయి ఏ రోజు కూడా ఆయన మోజు పట్టాలు పొంగు పట్టుకొని తిరగటాలు జీతాలు తెచ్చి కవుళ్ళు తెచ్చివ్వటాలు స్థలాల మీద లీజులు ఇవ్వటాలు అసలు డబ్బులు విషయాలు కూర్చొని డిస్కస్ చేయటాలు బయటికి తీసుకెళ్లటాలు తిప్పుకు రావటాలు ఇక నగలన్నీ వేసుకోమని అక్కడ తీసుకొచ్చి పెట్టడాలు ఇలాంటివేమి ఉండవు అసలు మాటలే చాలా తక్కువగా వాడతాడు ఆయన ఎక్కడా లేని కండిషన్లన్నీ పెట్టావు నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఎక్కడా లేని క్రమశిక్షణల్లో ఉంచావు ఇప్పుడు నేను రెక్కలు విరుచుకున్న పక్షినే నేను ఇప్పుడు స్వేచ్ఛాజీవిని నువ్వు పోయి దరిద్రం వదిలిపోయింది పేడ విరగడైపోయింది ముసలు నక్క ఊర కుక్క నీలాంటి ఎదవని నేను చేసుకొని ఏం సుఖపడ్డాను రా నేను పనికి మాల సన్నాసి నీ కాళ్ళ కింద నన్ను బానిసని చేసావు నన్ను కుక్కని చేసి నీ చుట్టూ తిప్పుకున్నావు నాకు కన్నెరికం కాదు కాబట్టి నువ్వు కన్నెరికం చేసాబట్రా నాకు ఎన్ని మాటలు రా నువ్వు మాట్లాడిన మాటలని ఆయన్ని తిట్టి సచిన్ శవాన్ని కొట్టి తన ఖచ్చి అంతా తీర్చుకొని ఆయన ముఖాన్ని ఉమ్మి అంతా అయిపోయాక ఆయన్ని మెదలకుండా పడుకోబెట్టి గుడ్డగప్పి అప్పుడు ఆలోచించుకుందే ఎంతైనా కూతురు అంటే విపరీతమైనటువంటి ప్రేమ జయమ్మకి ఆ విషయం ఎన్నాళ్ళుగా అసలు బయటికి రాని విషయం మాధవరావు అది ఎప్పుడూ గ్రహించిన విషయం దాంతో వెళ్ళి బీరువా ఓపెన్ చేసింది బీరువాలో మాధవరావు దగ్గరే తాళాలు ఉంటాయి ఆయన తాళాలు ఎక్కడ పెడతాడో తనకి తెలుసు తాళాలు తీసి ఓపెన్ చేసి చూస్తే పెద్ద పెట్టడి నగలు ఉండాల్సిందే కొన్ని నగలు మాత్రం అంతకు నాలుగు రోజుల ముందు పండుగని తను వేసుకోవటానికని మొగుడు తీసుకొచ్చాడు రెండు వందల కాసులు బంగారం దాకా ఉంది ఇంట్లో దానికి తోడు వెండి సామానున్నాయి ముందు గబాగబా ఆ వెండి సామాన్ అన్నీ కూడా తీసేసి గబాగబా వాటిని ఒక గుడ్డలో మూట కట్టేసిందే బంగారం అంతా కూడా ఇక ఆయనది ఒక పెద్ద లుంగి ఉంటే అందులో మూట కట్టేసిందే మూట కట్టేసి ఆ రెండు ముందు పక్కన పెట్టేసి ఉంచుకొని మంచం కింద తోసేసి అప్పుడు తీరుబడిగా వియ్యాల వాళ్ళకి ఫోన్ చేసి ఇటు కొడుకు అత్తగారు వాళ్ళకి కూతురు అత్తగారు వాళ్ళకి కూతురికి అల్లుడికి అటువైపున కొడుక్కి కోడలకి చెప్పి అలా కూర్చుందే ఇక వాళ్ళు వీళ్ళు అని మాధవరావు ఒక్క చెల్లెళ్ళని అందరూ వస్తే వాళ్ళ అందరూ ఏమనుకుంటారోనని కళ్ళల్లో జెండు బొమ్మ పెట్టుకొని మరి అమ్మ కూతుళ్ళకి ఏడుపు రాక కళ్ళతోనే సైగలు చేసుకుంటూ ఇద్దరు జెండు బాంబ పెట్టుకొని మరి కళ్ళల్లో నీళ్లు తెప్పించుకొని ఏడిసినట్టు జుట్టెర పోసుకున్నట్టు మాంచి డ్రామా ప్లేయర్ లాగా డ్రామా ప్లే చేయటం అయిపోయిందే అయితే ఒకవైపున ఆయన శవాన్ని ముందే నేను చూడలేనని లోపలికి జయమ్మ వెళ్ళటం జయమ్మ వెనకాలే అమ్మ నాన్నమ్మ అమ్మ నాన్నమ్మ అని వైశాలి వెళ్ళటం వైశాలి వచ్చేటప్పుడే ఒక బ్యాగులో బట్టలు అవి పెట్టుకొని వస్తారు కాబట్టి ఆ బ్యాగు గదిలోనే పెట్టడం జయమ్మ లోపలికి వచ్చిన కూతురుతో ఏడుస్తున్నట్టుగా పైకి కేకలు పెడుతూ ఇక కళ్ళతో సైగలు చేస్తూ కూతురికి వెండి సామాను బంగారం ఇచ్చే బ్యాగు అడుగున ఉన్నటువంటి ఒక అరలో అవన్నీ సర్దేయటం సచ్చినోళ్ళ ఇంటికి వచ్చిన కూతురు ఏం సర్దుకుపోతుందా అని ఎవడు గమనిస్తాడో ఎవడు పట్టించుకుంటాడో అలాంటివి తప్పు కదా ఏ చుట్టాలు బంధువులైనా శవం దగ్గర ఉంటారు కానీ మొగుడు చచ్చిన పెళ్ళం ఇవన్నీ కూతురికి జారేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారో దాంతో ఈహ పాపం గోలల్లో గోళల్లో వాళ్ళు ఉంటే వీళ్ళు మాత్రం సర్దేయాల్సిని సర్దేశారు అయిపోయిన తర్వాత అందరూ పూనుకొని ఆయన అంచక్రియలు జరిపించేశారు ఆ తర్వాత మొగుడు పోతానని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఆస్తి వాడెవరి పేరు మీద పెట్టుండడు కాబట్టి ఈ బిహెచ్కే ఇల్లు ఎలా లేదన్నా కూడా ఇప్పుడు ఇది రెండు కోట్ల రూపాయలుంది ఆ స్థలం ఖరీదు ఎలా వేసుకున్నా కూడా అదొక కోటి రూపాయలు చేసుద్ది ఊళ్ళో ఉన్న పొలం ఐదు ఎకరాలు ఉంది ఆ ఐదు ఎకరాల పొలం ఎలా లేదన్నా కూడా అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ఏది ఏ లెక్క కూడా ఎకరం యాభై లక్షలు రెండున్నర కోట్లు వస్తే దానికి తోడు శుభ్రంగా వీడు ఎల్ఐసి డబ్బులు వస్తే ప్రావిడెంట్ ఫండ్ వచ్చుద్ది బ్యాంక్ అకౌంట్లో ఉన్న సేవింగ్స్ అన్నీ నాకేను అని చెప్పి ఇక జయమ్మ ఇంకా బంగారం ఉండాలి ఈ దరిద్రుడు లాకర్లో పెట్టాడేమో అది కూడా నా కళల కంటూ అలా కూర్చుంది అయితే కరెక్ట్గా ఆయన దశదిన కర్మలు పూర్తయిపోయినాయి అయిపోయిన తర్వాత లాయర్ గారికి ఈ విషయం తెలిసింది మాధవరావు గారికి ఎప్పటి నుంచో తెలిసిన లాయర్ ఆయన ఆయన మొత్తానికి దస్తావేజులు పట్టుకొని ఆయన మాధవరావు గారు ఇచ్చినటువంటి ఒక డైరీ ఒక లెటరు తీసుకొని ఆయన అక్కడికి వచ్చాడు వచ్చి రావటంతోనే ఇక ఆయన అక్కడ కూర్చున్నాడు కూర్చొని బాబు శరత్ నాన్నగారు చెప్పినవి కొన్ని నేను ఇక్కడ బంధుమిత్రులు అందరి సమక్షంలోనే చెప్పాలి అంటే చెప్పండి అన్నారు అందరూ ఏంటండి అన్నాడు శరత్ అంటే బాబు ఈ ఇల్లు స్థలము ఊళ్ళో ఉన్న మీ తాతగారి పెంగుటిల్లు ఒకటి దాంతోపాటు అక్కడ ఉన్న ఐదెకరాల పొలవ బ్యాంకులో ఉన్నటువంటి రెండు వందల కాసులు బంగారము ఇరవై కేజీల వెండి ండి మొత్తం కూడాను మీ నాన్నగారు నీ పేరు మీద పెట్టి బ్యాంకులో ఉన్న క్యాష్కి నిన్నే నామీనిగా పెట్టి ఆయన ఎల్ఐసికి నిన్నే నామీనిగా పెట్టి ప్రావిడెంట్ ఫండ్ కూడా నీకే చెందేలా రాశారు బాబు అయితే మీ అమ్మగారి భక్తి కోసం నెలకి పదివేల రూపాయలు నేను ఇమ్మనమని చెప్పారు అలాగే ఆయన ఒక ఐదు లక్షల రూపాయల రొక్కం విడిగా బ్యాంకులో వేశానని దాని మీద వచ్చేటటువంటి వడ్డీ మీ అమ్మగారికి చెందేలా చూడమనమని చెప్పారు బాబు అని చెప్పి చెప్పేసరికి జయమ్మకి అవాక్కైపోయి నోట్లోంచి మాట రాకుండా ఫిట్సు పెరాలసిస్ కలిసి వచ్చినట్టే కూర్చుండిపోయింది మనిషి వైశాలైతే షాక్ లో నోట్లో నుంచి మాట కూడా రాల అల్లుడు అసలు మనకేమి లేదని మనం వాళ్ళ దానికోసం ఆశించడానికే నాకే ఎకరం అలా అనుకుంటే యాభై లక్షలు ఖరీదు చేసేది నాకు ఇరవై ఎకరాల పొలం ఉంది నాకేం తక్కువ మా అమ్మ నాన్న ఇంకా కొంటున్నారు మాకే బోల్డ్ అన్ని ల్యాండ్లు ఉన్నాయి బోల్డ్ అన్ని ఇళ్ళు ఉన్నాయి బోల్డ్ అన్ని స్థలాలు ఉన్నాయి పెద్ద జీతం వచ్చే ఉద్యోగం ఉంది ఇక్కడ సొంత ఇల్లు ఉంది నాకేం తక్కువ నా పెళ్ళానికి మా అమ్మమ్మానే బోల్డ్ పెట్టారు పెళ్ళైన దగ్గర నుంచి నేను కొంటాను ఉన్న చర్చ తప్పు కదా అలా మనం ఒకదానికి ఆశించకూడదని ఆ అబ్బాయి ఏమీ మాట్లాడలా శ్రావ్య అమ్మ నాన్నలు వాళ్ళు అసలు కలగ చేసుకునే లేదు శ్రావ్య మౌనం వహించి కూర్చుంది మామగారి గురించి అమ్మాయికి తెలుసు వాళ్ళు ఏమీ మాట్లాడింది లేదు ఇదిలా ఉన్న తర్వాత ఇది బాబు విషయం అని ఆయన ఒక లెటరు ఒక డైరీ ఇచ్చి వీటిని మాత్రం ఇప్పుడు చదవకు బాబు ఖచ్చితంగా ఇక్కడ నుండే మూడు వందల అరవై ఐదు రోజులు గడిచిపోయిన తరువాత మీ నాన్నగారు ఈ డైరీ నిన్ను చదవమన్నారు బాబు అప్పుడే తీసుకొచ్చి ఇస్తాను నీకు కాకపోతే ఇది నా దగ్గర ఉన్నదని నువ్వు గుర్తుపెట్టుకో పెట్టుకో ఒకవేళ నేను నీకు ఇవ్వలేని సందర్భంలో వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి అవి మాత్రమే ఆయన వెనక్కి తీసుకెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు జయమ్మ సంగతి ఏంటి ఆస్తి కొడుక్కే పెట్టాడు కాబట్టి ఇక జయమ్మనే తల్లిని వదిలేసేటటువంటి కొడుకు షరత్తు కాదు అత్తని చూడననే కోడలు శ్రావ్య కాదు కాబట్టి ఇద్దరూ కలిసి ఒకటి వాళ్ళన్నా ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి లేదా అత్తగారినైనా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి వాళ్ళు అద్దె కొంప ఆవిడ అడ్జస్ట్ అవ్వటం కష్టమేమో ఇది సొంత ఇల్లు అలవాటైంది మామగారి జ్ఞాపకాలు కూడా అనే దాంతో అత్తమ్మ లేండి అని వాళ్ళు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత శ్రావ్య శరత్ ఇక్కడికి వచ్చారు వాళ్ళుండే ఫ్లాటు ఆఫీస్కి పది నిమిషాల దూరం ఇక్కడి నుంచి ఆఫీస్కి పొద్దున గంట సాయంత్రం గంట పట్టిన పర్వాలేదు అని చెప్పి వాళ్ళు ఇక్కడికే మారారు ఇక అయితే శ్రావ్య అమ్మ నాన్నలు పెళ్లిలో కూడా బాబు నీకు మేము బండి పెట్టాలనుకున్నాం పెట్టలేకపోయాం ఆ తర్వాత మేము నీకు ఆషాడ పట్టీలు శ్రావణ పట్టీలు ఎప్పుడేమీ ఇవ్వలేదు నువ్వు లేదు మీ మామగారు అవన్నీ కలిపి అమ్మాయి పేరు మీద ఏ రోజు అనుకొని మేము ఎప్పుడో ఒక మూడు లక్షలు ఆఫీసులో వేసాం అవి డబ్బలై తిరిగొచ్చినాయి కారు కొనుక్కోండానే వాళ్ళు చేతిలో పెట్టిపోయారు ఇక ఆ డబ్బులు పెట్టి షరత్ వాళ్ళు కారు కొనుక్కున్నారు కొనుక్కొని ఆఫీస్కి ఇద్దరు ఒకటే ఆఫీస్ కాబట్టి కారులో వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఎక్కడికి మారో శ్రావ్య వాళ్ళు జయమ్మ బాగా పగపట్టేసింది ఆస్తంతా మాధవరావు షరత్కి రాశాడని దాంతో ఇదివరకు ఎప్పుడూ కూడా పుట్టింటికి పెద్ద పెద్దాగా రాని వైశాలే ఎటో అత్త ఇక్కడ ఉండరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు మొగుడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఫ్రీక్వెంట్గా పొద్దు రావటం సాయంకాలం మొగుడొచ్చే టైం వరకు ఎక్కడే ఉండటం ఇక పుట్టింటి మీద పడి అవని ఇవని ఇక తినటం తీసుకెళ్ళటం మొదలు అమ్మ కూతుళ్ళిద్దరూ కలిసి మలగుల్లాలు పడటం శ్రావ్య మీద చాడీలు చెప్పుకోవటం శ్రావ్యని ఎలా టార్చర్ పెట్టాలి ఇక ఆస్తి వైశాలి పేరు మీద జయమ్మ ఎలా పెట్టించుకోవాలి తన పేరు మీద ఎలా పెట్టించుకోవాలి శ్రావ్యని ఎలా గొడ్రాలి చెయ్యాలి పిల్లలు కలగకుండా చెయ్యాలి మొగుడు పెళ్ళాన్ని దూరం చేయాలి ఇక శ్రావ్యని శరత్కి గొడవలు అయ్యేలా చేసి విడిపోయేలా ఎలా చేయాలి వాళ్ళ కాపురం ఎలా కూల్ చేయాలి అనే దాన్ని బట్టి వీళ్ళు బాగా ఇక కారాలు మిరియాలు నోరటం మొదలుపెట్టారు ఆ ప్లాన్లు అమలు చేయటానికి ఫస్ట్ ప్లాన్ని స్టార్ట్ చేసింది జయమ్మ అందులో ముఖ్యంగా ఒకటేంటంటే ఒకటి వచ్చినటువంటి పని వాళ్ళనే ఉండనివ్వకపోవటం కూడదు అని పని అమ్మాయిల్ని జాగ్రత్తలు చెప్పి మరీ పెడితే వాళ్ళని టార్చర్లు పెట్టి భరించలేనంత చాకిరి వాళ్ళతో చేయించితే పాపం వాళ్ళైనా నాలుగేళ్లల్లో పని చేసుకునే వాళ్ళు వాళ్ళు పారిపోవటం ఇలా పనివాళ్ళు లేక శ్రావ్య పొద్దున్నే లేవటం ఒకవైపున ఇంటి పని ఒకవైపున వంట పని బట్టలు ఒకవైపున మిషన్లో వేసుకోవటం ఆరేసుకోవటం రావటం ఐరన్లు చేసుకోవటం వాటన్ని నీ సర్దుకోవటం ఒకవైపున షరత్ ఎంత అందుకుంటున్నా అలిసిపోవటం ఆడింగి వెలాగా కొనువు పెళ్ళాని దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎదురుగా కూరగాయలు కోయటి వంటి పనికిమాల సన్నాసి నా కొడుకుని ఎదవని చేసావు ఆడింగ వండు చేసావు పనికిమాలను వండు చేసావు పొంగు కట్టేసుకుంటున్నావు గొడ్రాల నీకు పిల్లల్ని కంటానికే ఇంకా ఎంత టైం కావాలి అసలు ఆ లోపల గర్భసంచి రాయి కట్టేసిందేమో నా కూతురు చూడు కళకళలాడతా ఎలా పిల్లల్ని కందో అని ఒక సెషన్ అయిపోయింది పెద్ద ముండని నేను గంట తినాలని ఉంటుంది ఇడ్లీ చేస్తే ఉప్మా కావాలి ఉప్మా చేస్తే పూరీ కావాలి పూరి చేస్తే దోశ కావాలి అన్నంలోకి వెజ్ వండితే నాన్ వెజ్ కావాలి నాన్ వెజ్ వండితే వెజ్ కావాలి నువ్వు వండే వంటలు కుక్కలు కూడా తినవు ఇందులో ఉప్పు లేదు ఇందులో మసాలా లేదు ఇందులో కారం లేదు నాకు అసలు నీ వంటే నచ్చలేదు ఒకవైపున నా మిషన్లో వేస్తే కావాలని అందులో ఫుడ్ కలర్ డబ్బాలు పడేయటం అయ్యయ్యో నా చీర నాశనం చేసేస్తావు నీ చేతులు ఎరగా నీ కాళ్ళు ఎరగా నీ అమ్మబాబులు నీ పనులు కూడా నేర్పలేదా నువ్వు ఉద్యోగాలకు వెళ్ళటం వెంట ఇంటి పట్టునుండాలి నా సేవ చెయ్యాలి నన్ను చూసుకోవాలనే ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది శరత్తు ఏంటమ్మా ఇదంతా నువ్వు ఎందుకు అసలు డిస్కషన్లన్నీ అనేసరికి అంతే లేరా పెళ్ళం బెల్లం అమ్మ అల్లం అయిపోయిందంటే అదేంట్రా అమ్మనంటావు నువ్వు నీ పెళ్ళాన్ని అడ్జస్ట్ అవ్వమనని చెప్పలేవంటే శ్రావి కన్నీళ్లు పెట్టుకునేదే ఇక నువ్వన్నా ఊరుకోవచ్చు అంటే నా తప్పు ఏముందో నువ్వు నిజం చెప్పు అంతకుముందు మనం అద్దెంట్లో ఉన్నా ఇద్దరమే ఉన్నా మూడు సంవత్సరాలు మన కాపురంలో ఒక్కరోజు కూడా మన మధ్య డిస్కషన్ లేదు శరత్ కానీ ఎలాంటి రోజు ఒకటి వస్తుందని తెలియకే పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆ ఆడపిల్లలని నా మీద నాకే అసహ్యం వేస్తోంది చూడటానికి చిన్న చిన్న కారణాలగా కనిపించే ఇవి ఒక ఆడపిల్ల మనసుని ఎంత గాయపరుస్తున్నాయో ఒక ఆడపిల్లగా ఎంత నరకం అనుభవిస్తున్నానో నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు శరత్ అని ఆ అమ్మాయి చెప్పుకొస్తే ఆ అమ్మాయికి ఏం చెప్పాలో శరత్కి అర్థమయ్యేది కాదు కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం భగవంతుడా తరాలు మారిన యుగాలు మారిన ఎయి మారినా ఈ అత్తాకోడళ్ళు అనేది మాత్రం మారలేదేంటి తండ్రి ఈ నరకం ఏంటో ఈ చిత్రవాదేంటో అర్థం కాక షరతు శ్రావ్య గొడవ పట్టం ఆ గొడవలకి కారణం వాళ్ళిద్దరు కాదని తెలిసి దానికి అత్త ఆడపడుచులే కారణం అని ఇద్దరు సారీ చెప్పుకోవటం పగలల్లా చాకిరీ చేసి ఆఫీసులో చేసి ఆఫీసు నుంచి వచ్చి చేసి ఇద్దరు ఒళ్ళు తెలియకుండా పడిపోయి నిద్రపోవటం ఇద్దరి మధ్య శారీరక దూరం ఆ తర్వాత టైం స్పెండ్ చేద్దాం అనుకునే టైంకి క్లోజ్ అనుకునే టైంకి జయమ్మ వెళ్ళి తలుపులు కొట్టేయటం మీ నాన్న తిరుగుతున్నాడు మీ నాన్న కనపడుతున్నాడు మీ నాన్న మాట్లాడుతున్నాడు నా జుట్టు బీకాడు నన్ను గదిలోకి రమ్మంటున్నాడు మల్లెపూలు పెట్టుకోమంటున్నాడు మీ నాన్న గదిలో నేను పడుకోనని ఆయన గదికి తాళం వేయించేసి వెళ్ళి స్టోర్ రూమ్ని మళ్ళీ క్లీన్ చేయించి పెయింట్లు వేయించి డిజైన్ చేయించుకొని అక్కడ ఏసీ పెట్టించుకొని ఆ గదిలో ఉంటాం వెళ్ళి తలుపులు కొట్టడం నాకు గుండెల్లో నొప్పిగా ఉందని ఒకరోజు తెగదిని గ్యాస్తో అరక్క మిరపకాయ బజ్జీలు పునుగులు అవి తినేసి గ్యాస్ ఎగదన్నేసి ఒకరోజు వెళ్ళని నిద్ర లేపటం తలనొప్పి అని ఒకరోజు చెవులో పూట అని ఒకరోజు కళ్ళు మంటలుగా ఉన్నాయని ఒకరోజు కాళ్ళు మంటలుగా ఉన్నాయని ఒకరోజు కడుపులో తిప్పుతుందని ఒకరోజు వాంతయ్యేలా ఉందని డోక్కోవటం ఒకరోజు ఇక వైశాలి వచ్చి ఒక వైపు నుంచే బాగుందమ్మా ఇడ్డూరం అనకూడదలే కానీ మా అమ్మని చూసుకునే విధానం ఇదేనా అసలు అత్తగారిని కోళ్ళంటే ఎలా చూసుకోవాలి అసలు అసలు పొద్దున్నే లేవగానే అత్తగారికి పాద నమస్కారం చేసుకోవాలి అసలు గుళ్ళో దేవుణ్ణి పక్కకు జరిపి అత్తగారిని కూర్చోబెట్టి పూజించుకోవాలి ఆవిడ అడుగులకు మడుగులొత్తాలి ఏం ఉండమంటావు అత్తగారిని అడగాలి ఏం చేయమంటారని ఆవిడ వెనకాల తలుపు చాటు నుంచు మాట్లాడాలి ఈ ఉద్యోగాలు చేయటం ఏంటో ఊళ్ళు ఏళ్ళటం ఏంటో కొంగు కట్టేసుకోవటం ఏంటో అంత పడక ధ్యాస పడగది ధ్యాస ఉండకూడదు ఇరవై నాలుగు గంటల అదే యావ ఆడదానికి అంత యావ పడిపోయి అంత మోజు పడిపోయిన మొగుడు మీద అది పండే కడుపు ఎండిపోయిన కడుపే కాని అని ఒకవైపున మాట్లాడటం ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్య రీసెంట్గా ఒకటి స్టార్ట్ అయింది శ్రావ్య వాళ్ళ అమ్మ నాన్నలు పిల్లని చూద్దామని వస్తే వాళ్ళని నానా మాటలు వీళ్ళ అమ్మ కూతుళ్ళు అనేపాటికి వాళ్ళు మీ అత్తయ్య మేము ఇంటికి రామమ్మ ఏమనుకో బాకల్లుడు అమ్మాయిని చూడాలనిపిస్తుంది స్తే నువ్వు తీసుకురా మేము మాత్రం రామని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇక కరెక్ట్గా ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఎంతవరకు అని ఊరుకుంటుంది శ్రావి అయినా ఈ తరం అమ్మాయి భరించి భరించి భరించలేక బర్స్ట్ అయిపోయి పోటాడుకోవటం మొదలుపెట్టారు అత్త కోడళ్ళు ఇక మధ్యలో వైశాలికి ఫోన్ చేస్తే నువ్వెందుకు దానిలో కంటే మా అమ్మ కాదా నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడకుండా నువ్వు ఆడంగి వెదవని నన్ను ఊరుకోమంటావా అని ఒకవైపు నుంచే ఇక కలగ చేసుకోవటం వైశాలి దాంతో తల బద్దలైపోయి బయటకు వెళ్ళిపోయి తలంతా వాసిపోయి ఒక్కడు బయట కూర్చొని ఇంట్లో ఉంటే భార్యకి చెప్పలేడు తల్లికి చెప్పలేడు చుట్టాలు బంధువులకి ఫోన్లు చేసి జయమ్మ పంచాయతీలు పెట్టడం ఒకటే వచ్చి పెళ్ళం వచ్చింది కానీ కదా అని చెప్పి పెళ్ళం పడక సుఖం ఇస్తుంది కదా అని చెప్పి తల్లిని కొట్టడం ఏంటో తిట్టడం ఏంటో మరే వదిన నా కొడుకు ఇంతే మరే వదిన నా కొడుకు ఇంతే మరే నక్క నాకు వాళ్ళు ఇంతే మరే చెల్లె నాకు వాళ్ళు ఇంతే అని ఒకళ్ళు కూతుళ్ళ మీద చెప్పరే అందరూ ఏకరు పెట్టి కొడుకుల మీద కోడల మీద చెప్పి వీళ్ళకి నీతులు చెప్పెళ్ళే వాళ్ళేనే ఇదంతా ఒకెత్తు అనుకుంటే చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలిచి ఒక్కోసారి శరత్కి వర్క్ ఎక్కువ ఉంటే ఆఫీసులో ఉండి ఇక శ్రావ్య ముందే వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు వాళ్ళందరినీ పెట్టి ఆ అమ్మాయిని బాడీ షేమింగ్ చేయటం దాని కాలు ఎలా ఉన్నాయో చూడమంటాం దాని నడుము ఎలా ఉందో చూడమంటాం దానిది సొట్ట నడుమంటాం గూని ఉంటుంది దీనికి అంటాం దీని ముక్కు వంకర ఉంటుంది అంటాం దీనిది చప్పిడి ముక్కు అంటాం ఆ తర్వాత దీని చెవులు వంకరగా ఉంటాయి చేతి వేళ్ళు టింకరగా ఉంటాయి ఆ అమ్మాయిని పద్దాక ఏదో ఒకటి అంటాం ఇది గొడ్రాలంటాం పిల్లలకి అంటాను పనికిరాదంటాం అసలు మీ అమ్మాయినే చేసుకొని ఉండాల్సింది మా బతుకులు బాగుండేవి అంటాం మొగుడు ఉండంగా కనీసం వీధి గుమ్మల్లో కూడా ఏ రోజు వెళ్ళని జయమ్మ ఇన్ని మాటలు మాట్లాడటం శ్రావిక కూడా ఆశ్చర్యంగా అనిపించేది అత్త గురించి ఇలా ఒకవైపున ఆడపడుచు మామగారు ఉండగా ఇక్కడికి రావటానికి కూడా ధైర్యం చెయ్యందే ఆయన అలా ఇల్లు దాటిపోయేపాటికి వీళ్ళ ఆటలేంటో వీళ్ళ పాటలేంటో ఆ అమ్మాయికి అర్థం కాకుండా ఇలా ఒక సంవత్సర కాలం నరకాలతో చిత్రవతలతో దినదనగండం నూరేళ్ల ఆయుషులతో గొడవలతో తగాదాలతో మధ్యలో షరత్ శ్రావ్య గొడవ పట్టడం నాలుగైదు రోజులు మాట్లాడకపోవటం మళ్ళీ సారీలు చెప్పుకోవటం మళ్ళీ రియలైజ్ అవ్వటం ఆ తప్పు కారణాలు వాళ్ళు కాదనుకోవటం ఈ ఎంత సంవత్సరంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మామగారు పోయిన తర్వాత నాలుగు సార్లు ఐదు సార్లు దట్టు అత్త ఆడపొడుచు ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు ఇంటిమేట్ అయిందే అంతకుమించి మూడు పెళ్ళం క్లోజ్ అయింది కూడా లేదు ఏంటి నరకం అసలు ఎక్కడ జరుగుతుంది ఈ దౌర్భాగ్యం ఎలాగే ఉంటే గనక ఇంకో మగాడైతే గనక వెళ్ళి దేన్నో ఒకదాన్ని తగులుకుంటాడు నా మొగుడు కాబట్టి ఇంకా ఆ పని చేయటం లేదు అసలు ఇలా ప్రతిదానికి గొడవ పట్టం ఏనాడైనా ఉందా ఆయన నేను మూడేళ్ల కాపురంలో ఒక్క మాట అనుకున్నామా ఎంత హ్యాపీగా ఉండేది మా లైఫ్ ఎంత రొమాంటిక్గా ఉండేది మా జీవితం అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాం మేము గొడవలు పట్టానిక అసలు ఇదేంటి తద్దనంలా దరిద్రంలా తయారైంది మాకు ప్రతి ఇంట్లో అత్తలు ఎలాగే ఉంటున్నారా ఏ ఏంటి గొడవ నా అర్థం కాని ఈ నరకం ఏంటి మరి మా అమ్మ ఇలా లేదు కదా మా అమ్మ ఎప్పుడూ నాకు చిన్నప్పటి నుంచి ఇలా చెప్పలేదు కదా నీకు తమ్ముడు ఉన్నాడని మర్చిపోకో అని ప్రతి విషయంలో గుర్తు చేస్తూనే పెంచిందే చిన్నప్పటి నుంచి అమ్మ రెండు గ్రాములు బంగారం కొన్నా ఇది నీకు ఇది తమ్ముడికి రాబోయే భార్యకే అమ్మ రెండు చీరలు తీసుకునేది ఇది నీకు ఇది తమ్ముడు రాబోయే భార్యకే అమ్మ వెండి పట్టీలు కొంటే ఇవి నీకు ఇవి తమ్ముడు రాబోయే భార్యకే మరి ఎందుకు అత్త ఇలా ఉందే అమ్మ అలా ఉందే ఆ అమ్మాయికి అసలు అర్థం కాక ఇలానే ఉంటే పుట్టింటి వాళ్ళకి ఏమని చెప్పుకుంటాం అత్తింటి మాట పుట్టింట్లో పుట్టింటి మాట అత్తింట్లో చెప్పుకుంటే విలువ తక్కువ కాదు ఒకవైపున భర్తకి తనకి దూరం ఏర్పడుతున్నట్టు పెళ్లి ఫోటోలు తీసుకొని చూసుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి చాలా మంచోడు మొగుడు చాలా బాగుంటాడు కూడాను దానికి తోడు చాలా ప్రేమించే మొగుడు ఆయన్ని బాధ పెడుతున్నానా దూరం పెట్టి ఓపిక ఉండట్లేదు చాకిరే ఆయనతో కలుద్దామంటే చండాలంగా తలుపులు కొట్టి రోజు ఏదో కారణంతో నిద్ర లేపేస్తుంది అది కాదంటే టీవీలో ప్రవచనాలు పెట్టి తెల్లవారుజా ఉన్న నాలుగు గంటలకే భక్తి టీవీ లాన్ చేసి నరకాలు పెడుతుంది ఏంటి చిత్రహింసంతా చూసే వాళ్ళందరికీ మేమందరం పడట్లేదా మా అత్త పెట్టట్లేదా మా ఆడబిడ్డలు అనట్లేదా అన్నాక తప్పేయ్యా అన్నాక కూతుళ్ళలా అన్నీ సాగిపోతాయా ఇక డాడ్స్ ప్రిన్సెస్లా మాంస్ ప్రిన్సెస్లా ఉంటాం అత్తారెళ్ళకెళ్ళాక వెళ్ళాక తప్పుద్దా ఇక వాళ్ళు దాకా మనకి బా తప్పదు చేసేదేముంది అయినా ఒకప్పుడు నుంచి ఆడదాని బతుకు ఇంతేనన్నట్టు సర్దుకుపోయి బతకటమా అసలు జీవితం అంటే ఏంటో ఆ అమ్మాయికి అర్థం కాకుండా అయిపోయి ఆలోచనల్లో మునిగిపోయింది శ్రావ్య శరత్తు వెళ్ళి ఒక్కడే అలా తండ్రి వెళ్ళే లైబ్రరీకి వెళ్ళి కూర్చున్నాడు కూర్చుంటే మనసంతా ఆందోళనగా దిగులుగా అనిపించింది నిజం చెప్పాలంటే శ్రావ్య చాలా మంచి అమ్మాయి అలా పెళ్ళై జీవితంలోకి అడుగు పెట్టిందో లేదో ఫినాన్షియల్ చాలా సెక్యూర్డ్ లైఫ్ గురించి ఆలోచిస్తుంది ఈ నాన్న పోయి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తన ఆన్లైన్ బిజినెస్ ఆపేయాల్సి వచ్చిందే అయినా తప్పనుకోలేదు అమ్మ అయిన దానికి దానికి తన చిత్రవద చేస్తుంది నరకం పెడుతోంది తను ఎంతవరకు అని సర్దుకుపోగలుగుద్దే ఇడ్లీ వండితే అట్ అంటది అట్టు పోస్తే పూరి అంటది పూరి చేస్తే ఇంకోటి అంటది అవి చేస్తే ఉప్పు లేదంటది కారం లేదంటది ఆఫీస్కి వెళ్ళొద్దు అంటది అక్కతో నానా మాటలు అనిపిస్తుంది బంధువులతో పంచాయతీలు పెట్టుద్ది చుట్టుపక్కల వాళ్ళని పిలిచే నానాహీనంగా మాట్లాడుద్ది వాళ్ళ పుట్టింటి వాళ్ళని రానివ్వకుండా ఒక ఒకవైపును బాడీ షేమింగ్లు చేయటం భార్య కలవనివ్వటం లేదు పెళ్ళైన తర్వాత మూడు సంవత్సరాల్లో అసలు ఎన్ని వేల లక్షల సార్లు మూడు పెళ్ళాలుగా వాళ్ళు ఇంటిమేట్ అయ్యారో లెక్కే లేదు పగలు రాత్రి తేడా తెలియనంత క్లోజ్గా మూడు పెళ్ళాలు ఉండాలని అసలు తను పెళ్లికి ముందే మాట్లాడుకున్నాడో ఏ రోజు పాపం తనకు అడ్డు చెప్పి ఎరగదు ఎప్పుడూ తన బాధ పెట్టేరగదు బయట ఆఫీసులో పని చేస్తే దూరం అయిపోతాం తన ఆఫీసులోకి తెచ్చిపెట్టుకున్నాడు పెళ్ళాన్నే అలాంటిది వర్క్ స్ట్రెస్ లేకుండా సగం వరకు తను చేసి పెట్టేవాడు పొద్దున్న లేసిన దగ్గర నుంచి రాత్రి దాకా ఎలా ఉండేవాళ్ళిద్దరూ నాన్నగారు అసలు పెళ్ళవంగానే వేరు కాపురం ఎందుకు పెట్టిచ్చారు ఇక్కడికి నాన్న పోయాడు కదా అమ్మను అలా వదిలేయకూడదు కదా ఏ పడే మెమ్మనే అని శ్రావి చెప్తే ఐదు నిమిషాల మాట కానీ తన నోటికి ఆ మాట రాలేదే ఇక్కడికే వద్దాం అత్తయ్యని చూసుకుందాం అందని కదా ఇక్కడికి వచ్చాము అలాంటి ది ఈ నరకం ఏంటి ఈ హింస ఏంటి అసలు అనే బుర్ర పని చేయలేదు కావాలని ఎందుకు నాన్న ఉన్నప్పుడు వీధిలోకి కూడా రాని అమ్మ నాన్న ఉన్నప్పుడు ఇంటికే రాని అక్క ఎందుకు ఇలా చేస్తున్నారు అని లాయర్ గారి దగ్గరికి వెళ్ళి శరత్తో నాన్న డైరీ లెటర్ అడిగి తీసుకుంటే ఆ లెటర్ ఓపెన్ చేయగానే శరత్ చిన్నప్పటి నుంచి నాన్ననే దుర్మార్గుడు ఉంటావు లేదా ఎందుకు ఇలా ఉంటాడో మరీ కాకపోతే అంత క్రమశిక్షణ అంత స్ట్రిక్నెస్గా ఉంటాడని చాలాసార్లు అనుకోని ఉంటావు నువ్వు ఇది చదువుతున్నావంటే చదివేటప్పటికీ నేను ఈ భూమి మీద లేనని నేను ముందే నీ కోసం ఇది రాస్తున్నాను నాన్న ఒక విషయం చెప్పమంటావా నువ్వు పెళ్ళైన తర్వాత చాలా సంతోషంగా ఉండాలి నా జీవితంలో నీ జీవితం కాకూడదనే నేను నిన్ను వేరు కాపురం పెట్టించాను ఇప్పుడు మీ అమ్మ నువ్వైనా తీసుకెళ్ళుండాలి మీ అమ్మ దగ్గరికి నువ్వైనా వచ్చి ఉండాలి సంవత్సరం ఆగిన తర్వాతే ఈ డైరీ చదవమని ఎందుకు చెప్పానో మీ అమ్మలో మీ అక్కలో ఎన్ని షేడ్స్ నువ్వు ఈ సంవత్సరంలో చూసుంటావో నీకు నేను చెప్పక్కర్లేదనుకుంటాను ఆ డైరీలో ఉన్న ప్రతిదీ నా మనోగతం నాన్న అది నేను కొడుగ్గా నీకు మాత్రమే చెప్పుకోగలను కోడలికి కూడా ఎప్పుడూ చెప్పకు మామగారి దుస్థితి విని అమ్మలా ఆదరించగలదేమో కానీ ఒక ఆడపిల్లగా అసహించకుంటుంది నా బాధ చూసే అని ఆయన రాసిన ఉత్తరం పక్కన పెట్టి డైరీ ఓపెన్ చేశాడు ఆయన చిన్నప్పటి విశేషాలన్నీ ఉన్నాయి ఆయన స్కూల్లో చదువుకున్నాయి ఆ తర్వాత ఆయన కాలేజీకి వచ్చినాయి ఆ తర్వాత ఆయన అక్కలకి చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయిపోవటం ఆ తర్వాత కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడటం పొలాలు వేరవటం వల్ల ఆవిడ వేరే ఆయన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవటం ఇదేదో చిన్న చిన్న గొడవలు ఆ తర్వాత ఆయనకి పెళ్లి సంబంధాలు చూడటం ఆ పెళ్లి సంబంధాలు ఏది సెట్ అవ్వటం లేదని జాతకాల్లో దోషాలున్నాయనే ఆయన మూఢనమ్మకాలతో ఆపేయటం ఆ తర్వాత జయం ఆయన జీవితంలోకి రావటం ఆ తర్వాత ఆయన జయమ్మని వివాహం చేసుకోవటం చదువు లేనిదైనా సరే ఆయన భార్యని ఎంతో ప్రేమించటం భార్య గురించి ఆయన ఎన్నో కళలు ఎన్నో రొమాంటిక్గా ఉండాలనే ఆ రోజుల్లో ఉన్న కళలు ఆ రోజుల్లో డాబా మీద అలా వెన్నెల్లో తెల్లటి దుప్పటేసుకొని మంచం మీద పడుకొని ఇద్దరు దగ్గరగా అలా క్లోజ్గా ఉండాలనుకోవటం భార్య తలలో మల్లెపూలు పెట్టాలనుకోవటం ఒకళ్ళ నోట్లో తాంబూలం ఒకళ్ళు తినాలనుకోవటం అలా ఆయన రాసుకున్న రొమాంటిక్ అన్నీ చదివిన తర్వాత ఇక ఆయన తల్లి తండ్రి పోవటం ఆస్తంతా ఆయన చేతికి రావటం అన్నిటినీ రాసుకున్నాడు ఇక ఆ తర్వాత ఆయన రాసుకున్నాయి నేను కలలు కన్నా ఊహానాయిక కాదు ఈవిడ ఈవిడకి స్వార్థం ఉంది ఈవిడకి భర్త అనేవాడు ఈవిడ అడుగుజాడల్లో నడవాలి దానికి తోడు ఈవిడికి నచ్చిన విధంగా మొగుడు సుఖపెట్టాలి పడక గదిలో నేను ఎలా ఉన్నా నాకు సరిపోవచ్చు ఇవ్వట్లేదు నువ్వు నన్ను సంతృప్తిపరచలేకపోతున్నావనే ఒక భార్య భర్తనే అడిగిన బాధాకరమైన మాట దానికి ఏదైనా వాడొచ్చుగా నువ్వు డాక్టర్ల దగ్గర చూపించుకోవచ్చుగా అని ఆవిడ అన్నమాట ఇవాళ నువ్వు ఆఫీసు మానేసే నాతో కలవచ్చుగా ముసలోడివి కదా ఓపిక తగ్గిపోతుంది కదా అని ఆయన్ని అన్నమాట ఆ తర్వాత గర్భవతి కావటం ఆయన బాగా చూసుకోవటం పిల్లలు పుట్టడం పుట్టిన దగ్గర నుంచి కూతుర్ని అతిగా ప్రేమించటం కొడుకుని దూరం పెట్టడం శత్రువులా చూడటం కూతుర్ని అతిగా ప్రేమించి అతిగా దగ్గరికి తీసి అతిగా గారాబం చేయటం కూతురు కూడా అలిమిమాలిన తనంగా తయారవటం కూతురికి చదువు అవ్వకపోవటం సీరియల్స్ అని రహస్య ప్రేమాయణాలు నడపటం అని కొడుకు విషయంలో ఆయన చాలా బాధ్యతగా పట్టించుకొని కూతుర్ని ఎంత భయభక్తుల్లో పెంచినా ఇంటి ఆడదుగా కూతుర్నే ఆయనకి తెలియకుండా కూతురికి నచ్చినట్టుగా ఉండమంటాం ఆయన లేనప్పుడు కూతుర్ని కాలేజీలు స్కూళ్ళు మానిపించే సినిమాలకు పంపించటం కూతురు బాయ్ ఫ్రెండ్స్తో తిరగటం కూతురు ఎక్కడ ఇక కాలు జారుద్దో అనే భయంతోనే ఆయన డిగ్రీ అయిపోయిన దాకా కాపు కాచుకొని కూతురికి మంచోడైన అల్లుడికి ఇచ్చే పెళ్లి చేసిన కూతురు అల్లుడిని కూడా చాలా వరకు నరకాలు పెట్టడం ఇక ఆ తర్వాత కూతురికి ఉన్నది మొత్తం దోచేయాలనుకోవటం కొడుకు కన్యాయం చేయాలనుకోవటం ఆయన వయసు అయిపోతుంది కాబట్టి ఆయనకి అప్పటికే అనారోగ్యంతో ఆరోగ్యం బాగోక చాలా కాలం అయిపోయింది ఆయన విషయాలు ఎవరికి చెప్పాలని కూడా అనుకోలేదు దాంతోనే ఆయన ప్రతి రూపాయి ఆయన అన్యాయం ఏమీ చేయలేదు అల్లుడు వాళ్ళు చాలా స్థిరచరాస్తులు ఉన్న స్థితిమంతులు దానికి తోడు బాణే ముట్ట చెప్పాడు ఆయన కూతురికి ఇంకా ఇంకా కావాలి అనుకోవటం పుట్టింటి మీద పడి దోచుకోవాలనుకోవటం అత్యాసే అవుతుంది అంత అత్యాస ఏడపిల్ల పడకూడదు అది చాలా తప్పు కాబట్టే ఆయన కొడుకు అన్నీ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఊరు వెళ్ళి ఒకసారి ఊరంతా తిరిగి చూసుకుని ఆ తర్వాత రాయాల్సిన అన్నీ రాసి ఇవ్వాల్సిన అన్నీ ఇచ్చేయటం మీ అమ్మ విషం పూసిన కత్తి లాంటిది నాన్న మేకవన్న పులది నోట్లో నుంచి నాలుక బ బయటికి తీయకుండానే చాలా పెద్ద వ్యవహారాలని చక్కబెట్టేగల ఆడదది అది ప్రస్తుతానికి దాని మనసులో ఏం ఆలోచిస్తుందో నేను పోయి ఆత్మగా ఉండైనా నీకు నిజం చెప్పనా నిన్ను నీ భార్యని దూరం చెయ్యాలి నిన్ను పాప లేని వాడిని చెయ్యాలి కోడల్ని గొడ్రాలుగా చెయ్యాలి మీ ఇద్దరు పోట్లాడుకోవాలి మీ ఇద్దరు విడిపోవాలి మీ ఇద్దరు పిల్లా పాప లేకుండా పోవాలి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు నీకు విడాకులు అయిపోయే ఆస్తి మొత్తం దాని పరమే ఆ తర్వాత అది దాని కూతురు పరం చేయాలని ఇదనుకుంటే తమ్ముడు కాపురం నాశనం అయిపోవాలని నీ అక్క ఇప్పుడు ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండుంటుంది చూడటానికి చిన్న చిన్న వాటిల్లా కనిపించే వీళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రమాదకరమైనటువంటి కన్నా డేంజరస్ అయినటువంటి మనుషులు నీకు నేను నెలకు పదివేలే దానికి ఇమ్మనమన్నాను దాని భక్తి కోసం ఇంకో చెప్పమంటావా నువ్వు నీ భార్యను తీసుకొని ఎంత దూరంగా వెళ్ళిపోతే అంత మంచిదే నేను పెళ్ళవగానే నీతో వేరు కాపురం పెట్టించింది కూడా అందుకే ఏ రోజు ఏ పుణ్యం చేసుకున్నావో నీతో పాటు కలిసి నడిచే పిల్ల దొరికిందే నీకు ఏదైనా జీవితంలో సంతోషం ఆనందం ఏ వయసులో జరగాల్సిన నచ్చట ముచ్చట ఆ వయసులో జరగాలి మీ అమ్మ లాంటి కిరాతకురాలి కింద ఏ ఆడపిల్ల ఉండలేదు ఒక్కసారి నువ్వు ఒక్క నాలుగు రోజులు ఇంట్లో ఉండి గమనించరా దాని గురించి నీ అక్క గురించి గురించి నీకు బాగా తెలుస్తుంది అని చెప్పి ఇక నేను చెప్పేదల్లా ఒకటే నీకంటూ భార్య బిడ్డలు జీవితం కావాలనుకుంటావా నాన్న చెప్పినట్టుగా విని జీవితం గురించి నిర్ణయం తీసుకుంటా లేదు కాదు కూడదు అంటావా నీ భార్య నుంచి విడిపోయి ఒంటరి జీవితం అనుభవించి ఏకాకిగా మిగిలిపోవటానికి సిద్ధంగా ఉండి శరత్ నువ్వు అని ఆయన జయము గురించి వైశాలి గురించి ఇంకా ఎన్నో నిజాలు శరత్కి తెలియని అందులో రాసి పోయాడో దాంతో కళ్ళ నీళ్లు తిరిగిపోయినాయి శరత్కి ఆ డైరీ లెటరు అలాగే తీసుకొని దాన్ని తన ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత శ్రావ్యతో నేను ఒక మూడు రోజులు లీవ్ పెట్టాను శ్రావ్య కాస్త హెల్త్ బాగాలేదురా అంటే అవునా నేను ఉండనా అంటే లేదులే నీకు ప్రాజెక్ట్ ఉందిగా నువ్వు వెళ్ళు అన్న తర్వాత సరే నీకు డ్రైవింగ్ వచ్చుగా కార్ నువ్వు తీసుకెళ్ళని ఇంట్లో ఉన్నాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా భారీ వెళ్ళిపోయిన తర్వాత అక్క రావటం అమ్మ అక్క మలగుల్లా పడటం వచ్చే అక్క తన కాళ్ళకు కొబ్బరి నూనె రాయటం అమ్మ తలకి నూనె రాస్తూ కూర్చోవటం నీ పెళ్ళం పచ్చి తిరుగుబోద్దని పెళ్లికి ముందే ప్రేమాయణాలు నడిపిందంటని కడుపులు తీయించుకుందంటని కాలు జారిందంటని నీ అత్త నీ మామక్కన లేదంట పిల్లల్ని అని పెద్ద తిరుగుబోద్దని దాని పిల్లల్ని పెంచడం రాదని నీ పిల్లం ఎవడెవడితోనో ఫోనుల్లో మాట్లాడుతుందని ఏబ్బే దీనికోసం నువ్వు లేనప్పుడు ఇంటికి ఎవడెవడో వస్తున్నాడని అంతకుముందు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఇది చాలామందిని నువ్వు లేనప్పుడు పిలిపించుకునేదంటనే అక్కడ పనోళ్ళు చెప్పారని మేము కనుక్కున్నామని చాలా అసభ్యంగా చాలా చండాలంగా ఇక కూర్చోబెట్టి షరత్కి ఒకవైపు నా అమ్మ ఒకవైపు నా అక్క చెప్తూ ఉండగా ఆఫీస్కి వెళ్ళిన ఆశ శ్రావిక మనసేం బాగోక లీవ్ అప్లై చేసే భర్తగా బాలేదన్నాడని వెనక్కి వచ్చేసి మొత్తం విన్నే వినేసింది శ్రావ్య విన్న తర్వాత ఆమె మనసు మనసులో లేదు ఇవన్నీ విని కూడా షరత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండే అతని మనసు ఆలోచనలతో నిండిపోయింది ఒక వైపున ఇలాగే ఉంటే గనక భర్తకి తనకి మధ్య వీళ్ళు పెద్ద పెద్ద గోడలే కట్టేసేలా ఉన్నారు అని భర్త నిద్రపోతూ ఉండగా అతని ల్యాప్టాప్ బ్యాగ్లో నుంచి ల్యాప్టాప్ తీర్దామంది తీసిన ఆ అమ్మాయికి మామగారు రాసిన లెటర్ డైరీ కనిపించి మొత్తం చదివింది ఇక విషయం క్లియర్గా అర్థమైపోయింది ఇప్పుడు ఒక తెలివైన కోడలుగా తన నిర్ణయం తను తీసుకోవాలి లేదంటే గనక జీవితం సర్వనాశనం అయిపోయేలాగా ఉంది అత్త చచ్చేంత వరకు తను తిరిగి ఈ కొంపలో కాలు పెట్టకూడని నిర్ణయం అయి ఉండాలదే ఆడబిడ్డకే బుర్ర తిరిగిపోయేలా బుద్ధి చెప్పగలిగిన నిర్ణయం అయి ఉండాలి ఈ తర కూడలుగా తను తీసుకోగలిగిన నిర్ణయం అయి ఉండాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఉండగా దేవుడే దారి చూపించినట్టుగా ఈ అమ్మాయికి పిన్ని వరుస అయ్యే ఒక ఆవిడ కూతురు పెళ్ళొచ్చింది దాంతో ఆ పెళ్ళికి వెళ్తున్నామని తెలిస్తే అత్త వెళ్ళనివ్వదు కాబట్టే ఇక అత్తని స్నానానికి వెళ్ళనిచ్చి అప్పటికే సర్దున్న బ్యాగ్ తీసుకొని మొగుణ్ణి రా వెళ్దామని కారు తాళాలు తీసుకొని మొగుడి కారెక్కిన తర్వాత ఎక్కడికి రా అని అడిగితే ఇలా మా చెల్లెలు పెళ్ళి వెళదామంటే శరత్ కూడా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు శ్రావి కూడా గమనించడం మొదలుపెట్టింది మొగుడ్ని ఇక ఆ తర్వాత అక్కడి నుంచి పెళ్లి దగ్గరికి వెళ్లారు పెళ్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళొక హోటల్లో రూమ్ తీసుకొని ఎన్నాళ్ల దూరానికి చాలా క్లోజ్గా ఇంటిమేట్ అయ్యారు ఒక నాలుగైదు రోజుల పాటు ఇక శరత్ గుండెల మీద పడుకుంది కావ్య పడుకొని ఎన్నో ముద్దులు ఎన్నో హగ్గులు ఎన్నో కబుర్లు ఇద్దరు కళ్ళల్లోనూ నీళ్లు తిరిగిపోయాయి ఎన్నాళ్ల దూరం పటాపంచలైపోయినట్టుగా అనిపించింది శ్రావ్య ఇక భర్తను వదిలి నేను ఉండకూడదు మేమిద్దరం గొడవ పడకూడదు మా ఇద్దరం మధ్య దూరం రాకూడదు ఆయన ఎంత ప్రేమగా క్లోజ్ అయ్యాడు నాతో ఈ క్లోజ్నెస్ని నేను పోగొట్టుకోకూడదు ఒక ఆడదానిగా నాది స్వార్థమా నేను చేసే తప్ప నాకు అమ్మతనం తన వద్దా నేను ఆడదాన్ని నా భర్తతో సుఖపడాలనుకోపోతే అసలు నేను పెళ్లి చేసుకోవటం ఎందుకు అని ఆలోచించుకొని అలా పెళ్లి టైం అయిందని పెళ్లి కూతుర్ని చేస్తుంటే ఇక చెల్లెల్ని వెళ్ళక్కడి అక్కడి నుంచి ఉంటే హ్యాపీయేగా అమెరికా సంబంధం అందే శ్రావ్య హ్యాపీ అనక్క నిజంగా హ్యాపీయే అంటే ఏమే అని అడిగితే కొందరు అమెరికాలు వెళ్ళిపోతున్నారని మనం అనుకుంటాం దాని వెనక కారణాలేంటో తెలుసా అక్క నీకు రకరకాల కారణాలు ఇప్పుడు తండే నాది లవ్ మ్యారేజ్ నన్ను తను పెళ్లి చేసుకోవటం వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు ముఖ్యంగా వాళ్ళ అక్కకి చెల్లికి ఇష్టం లేదు అలాగని చెప్పి తను నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండలేడు ఎక్కడే ఉంటే నాతో ఫుట్బాల్ ఆడేద్దామని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారనే నేను ఆల్రెడీ వాళ్ళు చెప్పుకోవటం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి విన్నానక్క ఆ తర్వాత అయితే మేము డిసిషన్ తీసుకున్నాం ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోతాం అక్క ఇద్దరం ఎంఎస్ చేసుకుంటాం అక్కడే సెటిల్ అయిపోతాం మూడేళ్ళకో నాలుగేళ్లకు ఒకసారి వస్తాం వచ్చినప్పుడు ఇక ఏ వారం రోజులు పది రోజులు వీళ్ళింట్లో ఉండే ఒక ఇరవై రోజులు మా అమ్మ నాన్నలతో గడిపి దైవక్షేత్రాలు అయ్యి చూసుకొని అలా అలా ట్రిప్పులకి వెళ్లాల్సిన ఇండియాలో చూడాల్సిన వెకేషన్ ఎంజాయ్ చేసి తిరిగి అమెరికాకి వెళ్ళిపోతాం వేళ దగ్గరే ఉంటే అతన్ని నన్ను కాపురం చేసుకొని మా మా జీవితాన్ని నాశనం మమ్మల్ని ఇద్దరిని వేరు చేయటానికి కూడా వీళ్ళు వెనకాడరు అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదు అక్క కొన్ని దూరాలు మనం దగ్గర చేస్తాయేమో బహుశా కూడాను దూరంగా ఉండటమే దుష్టులకి మంచిదని కదా మన పెద్దలు చెప్పారు అని ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఎందుకో దేవుడే వచ్చే తనకి చెప్తున్నట్టుగా అనిపించింది శ్రావికే ఆ అమ్మాయి పెళ్ళైపోయింది ఆ తర్వాత తిరిగి హోటల్ రూమ్కి వెళ్ళాక ఇద్దరు ఇంటిమేట్ అయి క్లోజ్ అయిన తర్వాత శరత్ ముద్దు పెట్టుకొని అతని మీద అలా పడుకుంది శ్రావ్య ఏంట్రా అన్నాడు శరత్ నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంది అంటే ఏంటి అన్నాడు శరత్ మామయ్య గారిచ్చినవి మన రిటైర్మెంట్ లైఫ్కి సరిపోతాయి మన పిల్లల ఫ్యూచర్ గురించే మనం ఇక్కడే ఉండి ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటే నాలుగు రూపాయలు ఏం వెనకేయగలమంటావు చెప్పు అంటే నిజమే నువ్వన్న విషయం కూడా నేను ఎప్పుడూ ఆలోచించలేదు పిల్లల గురించి కదా మరి రేపు వాళ్ళకు ఒక సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వాలి ఇద్దరు పుట్టారనుకో వాళ్ళు రేపొద్దున చదువులకి ఎన్నవుతే వాళ్ళని పెంచడానికి ఎన్నవుతే ఆ తర్వాత మనకి వాళ్ళకంటూ ఏదైనా ఇవ్వాలి కదా శరత్ మనం అన్న తర్వాత నిజమేరా ఏం చేయాలా అనేదే ఆలోచిస్తున్నానంటే అబ్రాడ్ వెళ్ళిపోదాం శరత్ ఇద్దరం ఎంఎస్ చేసుకుందాం అక్కడే కొన్నాళ్ళు పార్ట్ టైం చేసుకుంటూ ఎంఎస్ కంప్లీట్ అయిపోయాక ఉద్యోగాలు వస్తాయి కదా ఇంకా అక్కడే సెటిల్ అయిపోదాం ఆ తర్వాత ఒక నాలుగైదేళ్లలో పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం పిల్లల్ని ప్లాన్ చేసుకొని వాళ్ళు పుట్టిన తర్వాత చదివించుకుంటూ రూపాయి రూపాయి సేవింగ్స్లో పెట్టుకొని పిల్లలు టెన్త్ క్లాస్లో అయిపోయిన తర్వాత ఇండియాలో కొన్ని ప్రాపర్టీస్ అవి కొనుక్కొని ఇక్కడికే తిరిగి వచ్చేద్దాం అంటే మనీ మన దగ్గర అంత లేవేమోగా అన్నాడు షరత్ దేని గురించి ఆలోచించి దిగులు పడుతున్నావు ఇప్పుడు నువ్వు అంత అనవసరమైనటువంటి ఆలోచన నువ్వు దిగులు పట్టవు నేను చూడలేను ఒక విషయం చెప్పనా నీకు అమ్మ విషయం ఏంటా అనేది ఆలోచిస్తున్నానరా అంటే అత్తయ్య గారిని అలా వదిలేస్తావా ఏంటి లేదంటే ఏ శరణాలయాలకు పంపిస్తావా నేను మాత్రమే కన్నారా వదని కనలేదా ఏంటి వదినట్టు వాళ్ళ అత్త మామలతో కలిసి ఉండట్లేదు కదా అన్నయ్యకి అత్తయ్య అంటే చాలా ఇష్టం అన్నయ్య మంచి ఫుడ్ కదా అత్తయ్య చేసి పెట్టే వంటలంటే ఇష్టం అని అప్పుడప్పుడు అత్తయ్య వెళ్ళి చాలా ప్రేమగా అన్నయ్యకి అవి ఇవి అని అల్లుడని వండి పెట్టి వస్తూ ఉంటుంది మనం వదిన వాళ్ళ దగ్గర ఉంచుదాం నెల ఒక పదివేల రూపాయలు అత్తయ్యని ఉడికినే చుట్టం ఎందుకు అత్తయ్య ఆ భుక్తికి అవసరమైనవే నువ్వే పంపించు ఆరు నెలల కోసాలు పదివేలు ఎక్కువే హెల్త్ చెకప్లు చేయించుకుంటారు బట్టలు కొనుక్కుంటారు అక్కడే ఉంటారు హ్యాపీగా ఉంటారు అత్తయ్య ఆ తర్వాత ఇప్పుడు మావయ్య గారు నీకు ఇచ్చిన ల్యాండ్ బాగా రేటు పెరిగిందంట మొన్న ఎవరో చెప్పగా విన్నాను ఆ ల్యాండ్ మనమేం అమ్మొద్దు నాన్న వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ల్యాండ్ డబ్బులు ఉన్నాయి కదా అవి అమ్మేసి అక్కడ ఒక ఇరవై పోర్షన్ ఇల్లు కట్టిస్తే ప్రతి నెల రెంట్ అన్నాడు నాన్న ఆ పని కప్పు చెబితే నాన్న పూర్తి చేయించి ఆ పోర్షన్ అద్దెకిచ్చి ప్రతి నెల డబ్బులు మన అకౌంట్లో ఏమంటే వేసేస్తాడు నాన్న ఇక మిగతా ఆ ఊళ్ళో ఉన్న పొలం అమ్మేసే షరత్ అమ్మేసి అది క్యాష్ చేసేసి నీ పేరు మీద వేసేసుకో ఇక ఇంకా మామయ్య గారి క్యాష్ ఎటు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవటమే బ్యాంక్లో ఉన్న బంగారం ఎటు మనం వేసి వెళ్ళిపోతాం కాబట్టి ట్యాక్స్ కట్టి తీసుకెళ్ళిపోదాము సిల్వరు గోల్డ్ ఇక ఉండేదల్లా ఏంటి ఇప్పుడు ఇల్లే కదా ఇల్లు అమ్మా అనుకో నువ్వు సరిపోతాయి ఇంటికి కోటిన్నర దాకా వస్తాయి డబ్బులు కాస్ట్లీ ఏరియాలోనే ఉంది మన ఇల్లు ఎలా లేదన్నా కూడా ఇద్దరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంఎస్ఎల్ చేసుకోవటానికి కారు కొనుక్కోటానికి ఇంకా సన్ని డబ్బులు వేసుకుంటే అక్కడ మనం ఇంకో ఇల్లు కొనుక్కోటానికి ఆ డబ్బులు యూజ్ అవుతాయి ఏమంటావు అందే అనేసరికి శరత్ కూడా ఆలోచించుకొని సరే నీ ఇష్టం అన్నాడు అన్న తర్వాత సరే మరి అయితే ఈ విషయం ఇప్పుడే ఎవరికి చెప్పకు ఏ అన్నాడో ఏమీ లేదు ఒకవేళ మనం క్వాలిఫై అయ్యే అంతా బాగానే ఉందనుకో ఓకే లేదంటే వాళ్ళు వీళ్ళు అనే వెక్కిరింతలు దెప్పి పొడుపు మాటలు తీసుకోవాలి అన్న తర్వాత శరత్ కూడా చెప్పలేదు శ్రావి చెప్పినట్టే విన్నాడు ఈ ఇంత టైంలో ఎగ్జామ్ ప్రిపేర్ అవటం ఎగ్జామ్ క్రాసుకోవటం అక్కడ మాధవరావు పెట్టిన పొలం అమ్మేసుకోవటం క్యాష్ చేసుకోవటం ఈ పనుల్లో బిజీ అయిపోయాడు శరత్ ఆ తర్వాత సేవింగ్స్ అవన్నీ చూసుకోవటం ఈ వన్ ఇయర్ కాలంలోనే శ్రావికి ఇచ్చినటువంటి ల్యాండ్ డబ్బులు పెట్టే శరత్కున్న స్థలంలో ఇల్లు కట్టించేయటం ఆ ఇళ్ళని ఇరవై పోర్షన్లు అద్దెకి ఇచ్చేయటం ఆ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ విషయాలేవి జయమ్మ దగ్గర షరత్ కూడా ఎత్తలేదు చివరికి ఆ తర్వాత ఇద్దరు ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు ఆ తర్వాత వేసాలు కూడా వచ్చేసినాయి కరెక్ట్గా రేపు వెళుతున్నాం అనగా వీళ్ళు ఇలా విదేశాలకు వెళ్ళిపోతున్నారని పార్టీ అరేంజ్మెంట్లు చేసుకొని అప్పుడు పార్టీ ఇచ్చింది శ్రావ్య వెళ్ళిపోతున్నారా అమెరికాకి అంది జయమ్మ మరి అమ్మ సంగతి ఏంటి అంది వైశాలి అంటే అమ్మ సంగతి ఏంటంటే ఏంటి వదిన అత్తయ్యకి మాత్రం నీ దగ్గర ఉండాలని ప్రాణం కొట్టుకులాడదా ఏ అన్నయ్య ఆయనకి మాత్రమే అమ్మ నీకు లాంటిది కాదా మీ అమ్మ నాన్నలు దూరంగా ఉండట్లేదా అందుకేగా నీకు అత్తయ్య చేతి అంటే అంత ఇష్టం అత్తయ్యని తీసుకెళ్ళి మీరు ఉంచు ఊరికినే ఏ ముద్దులే నిన్ను మాత్రం పది నెలలు మోసుకొనిలేదా మా ఆయనకన్నా ఒక నెల ఎక్కువే మోసుకొంది అత్తయ్య ఉంచుకో ఎంతో కొంత మేము పంపిస్తాం నాకేమీ డబ్బులు పంపొద్దు అదేంటి మా అమ్మ దగ్గర అయితే నేను డబ్బులు తీసుకుంటానా అలాంటి పిచ్చి పనులు ఏమీ చెయ్యొద్దు అత్తయ్య నువ్వు నాకు రోజుకి కడుపు నిండా నేను కావాలన్నా వండి పెట్టు చాలు వెళ్ళిపోదాం అనేసరికి అమ్మ కూతుళ్ళిద్దరూ నిలువు గుడ్లు వేసుకొని ఉంచుంటే మరి డబ్బులు నా పేరు మీద ఏమీ వేయట్లేదా అంది జయమ్మ ఏముంది మ్మా నీ పేరు మీద వేయడానికి ఆల్రెడీ నాన్న నెలకు పదివేలు ఇమ్మనమన్నా అయితే నేను పంపిస్తాను నీకు ప్రతి నెల అనేపాటికి రెండుసార్లు ఎక్కువ కూడా వేస్తామన్నారు ఆరు నెలలకోసారి బట్టలకి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్లకి అని చెప్పేపాటికి చుట్టాలందరి ముందు మేము డబ్బులు ఇస్తేనే మా ఆడపిడి చైనా చుట్టం కరెక్ట్ కదా అనేపాటికి ఇక్కడ మేము ఇచ్చిన వాళ్ళం మేమిచ్చినవి తీసుకొని వాళ్ళు చూసిన వాళ్ళు అన్నట్టుగా ఇండైరెక్ట్గా శ్రావ్య చెప్తోందని వైశాలికి జయమ్మకు అర్థమయ్యే లాగి దౌడబెట్టి కొట్టినట్టు అనిపించే జయమ్మకి నోట మాట పడిపోయింది వైశాలి అసలు అమ్మ ఎందుక నా కొంపక రావటం అన్నట్టు కళ్ళెర్రగా అయిపోయి మొహం ఉబ్బిపోయి మాట పలుకు లేకుండా కూర్చుంది భార్గవ్ మాత్రం చాలా హ్యాపీగా ఎటు వైశాలి వంట తినలేడు కాబట్టి అత్త వస్తే అల్లుడంటే ఇష్టం కాబట్టి ఎదురెదురు తెగొండి పెట్టుద్ది పీతలని రొయ్యలని మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు అబ్బో చికెన్ పచ్చళ్ళు మటన్ పచ్చళ్ళు అల్లుడు కోసమనే ఇక ప్రాన్స్ ఫ్రైలో అత్త వస్తే కడుపు నిండా తిండి తినొచ్చలేమనమని అమ్మమ్మ వస్తుందని పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ తర్వాత ఇక ఎలా వెళ్తున్నారా డబ్బులంటే ఇల్లు అమ్మేశానన్నాడు అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిందా అయిపోతుంది ఇంకో వారంలో మరి నా వాటా అంది వైశాలే నా వాటా అన్న తర్వాత మరి నీకు ఇచ్చిన కట్నం డబ్బులు గురించి అన్నాడు శరత్ అబ్బా ఎందుకు ఆ మాటలు శరత్ ఏమీ ఇవ్వకపోతే నేను ఊరుకుంటానా నీ వైపు నుంచి ఫైట్ చేయను నేను అని శ్రావ్య ఎంత దోచుకు తింటావే నీతి మాలిందానా పెట్టింది చాలతో దొంగతనంగా సచ్చని శవాన్ని ఇంట్లో పెట్టుకొని బంగారాలు వెండి నీ అమ్మ సైడ్ చేయటం నీకు ఇవ్వటం ఆ రోజే నేను చూశానే పనికి మాలిందానా థూ మీ బతుకులు ఇచ్చా అనుకొని ఇళ్ళం వేసిన దాకా మెదలకుండా ఊరుకొని కరెక్ట్గా వెళ్ళపోయేటప్పుడు ఒక పదివేల రూపాయలు చీర వెండి కుంకుబరిన బొట్టు పెట్టి వెండి గంద గందగ్గిరిన పెట్టి గుర్తుగా ఉంచుకో పాడు చేసుకోకు అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసింది శ్రావ్య ఇక అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి పార్ట్ టైం చేసుకుంటూనే ఎత్తుకెళ్ళిన రూపాయి ఆగం చేసుకోకుండా ఎంఎస్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అక్కడే ఇల్లు కొనుక్కున్నారు కారు కొనుక్కున్నారు ఉద్యోగాలు వచ్చినాయి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఒకవైపుని ఎత్తుకెళ్ళిన డబ్బుల్నే జాగ్రత్తగా సేవింగ్స్లో పెట్టుకున్నారు ప్రతి నెల ఇక్కడ అద్దెలు వసూలు చేసి శ్రేవి శ్రావ్య వాళ్ళ నాన్న అకౌంట్లో వేస్తున్నాడు అదేమిట్రా అమ్మని తీసుకెళ్లరా అని వైశాలంటే పంపించ వదిన అదేవన్నమాట అంది శ్రావ్య అక్కడికి దట్టు మంచి చలికాలంలో పంపించమంది అతనే వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ జై జులుం ప్రదర్శించడం చూపించిందే వాడలికి దాంతో నేను జాబ్కి వెళ్ళాలత్తయ్య ఈ బట్టలు ఉతికేసే నేను జాబ్కి వెళ్ళాలి ఇల్లు క్లీన్ చేసేసే తప్ప శరత్ అంటే తప్పే ఉంది వర్క్ షేర్ చేసుకుంటే ఇక్కడ అలాంటివన్నీ తప్పుగా అనుకోకూడదమ్మా అదేమన్నమాట నాకు అవి వండి పెట్టు ఇవండి పెట్టని శరత్ అంటే నా వల్ల కాదని జయం అంటే ఏ అల్లుడికైతే వండి పెడతావా ఏ అల్లుడిని ఏమైనా నువ్వు కన్నావా ఏంటే నా అర్థం కావటం లేదు కన్న కొడుకు మీద ప్రేమ ఉండదు కానీ అల్లుడి మీద బాణీ కారిపోద్ది నీకు అనేసరికి శ్రావ్య నవ్వుకొని ఊరుకుంది ఆ తర్వాత శ్రావ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదైనా పంపించాలన్నా కూడా ఇక్కడ నుంచి అమౌంట్ వేసి తెప్పించమంటాడు శరత్తో అలాగే వేసి తెప్పించద్దు కానీ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి కూడా పార్సిల్స్ కూడా డబ్బులు తీసు డబ్బులు వాళ్ళే పెట్టనివ్వరు వెళ్ళే డబ్బులే పంపించుకొని మరి తెప్పించుకుంటారు ఆ తర్వాత అమెరికాలో కోడలని అయ్యుండు ఇయ్యండు ఉద్యోగాలు మాను పిల్లల్ని కానవ గొడ్రాలా అని మళ్ళీ మొదలుపెట్టేపాటికే ఎలాగుందా నీ పని అని ఇక్కడే తిష్టయటానికి వచ్చిందని ఆడపడుచుతో ఫోన్లో మాట్లాడటం వినేసింది శ్రావ్య దాంతో నేను తిక్క కుదరాలేమను అని చెప్పి ఇక రూమ్లో ఉన్నటువంటి హీటర్ని చెడగొట్టేసింది అలా పదిసార్లు హీటర్ చెడగొట్టేపాటికి అది బుక్ చేయటం బుక్ చేసిన వాడు రెండు మూడు రోజులకి రావటం ఈలోపు జయమ్మ గజగజ వణికిపోవటం వచ్చి వేళ తలుపులు కొట్టటానికేమో ఇదివరకు తలుపులు తీసేవాళ్ళు కానీ శరత్ శ్రావ్య తలుపులు తీయటం మానేశారు జయమ్మకి దాంతో ఇక చలికి ఆస్తమా రోగం ఉండి అడ్డం పడిపోవటం పద్ద పద్దాక శరత్ హాస్పిటల్కి తీసుకెళ్ళి డబ్బులు డాలర్లలో దోలు అమ్మా అమ్మ నీకు ఇక్కడ వాతావరణం పడట్లేదు నువ్వు ఇక్కడ ఉండలేకపోతున్నావు నువ్వు అక్క దగ్గరే ఉండు నేను ప్రతినెలా డబ్బులు వేస్తున్నాను కదా నీకు అక్కడే కరెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి భార్గ ఒకవైపు నుంచి ఫోన్ చేసి అత్తయ్య లేకపోతే నాకు అస్సలు వల్ల కావట్లేదు అత్తయ్య ఉండిన ఫుడ్డే గుర్తొస్తోంది పంపించవా అని ఒకవైపుని షరత్ని అడగటం శరత్ కూడా మనసులో బాగా గుచ్చుకుంది అమ్మ మాట్లాడిన మాట రోజు అమ్మ పొద్దున్న నాలుగైదు రకాలు మధ్యాహ్నం నాలుగైదు రకాలు సాయంత్రం అలాగే రాత్రికి అలాగే వండటం బావకి ప్రతిదాన్ని పోస్ట్ చేయటం ఇన్స్టాగ్రామ్లో అలాగే వాట్సప్లో అలవాటు వచ్చి ఒక్క రోజున నీ చేత్తో లడ్డు చేసి పెట్టమ్మా అని అడిగితే నీ చేత్తో పులిహోర చేసి పెట్టమ్మా అని అడిగితే అమ్మ మాట్లాడిన మాటలు గుర్తొచ్చి తీసుకెళ్లి ఫ్లైట్ టికెట్ జయమ్మనే జయమ్మని అక్కడ కరెక్ట్గా రిసీవ్ చేసుకోవటానికి భార్గవ్ రెడీగా ఉండి పదత్య్య వెళ్దాం అని జయమ్మని చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతే ఒకవైపున కూతురింట్లో వంట మనిషి అయిపోయి కూతురు పని మనిషిని కూడా తీసేసి ఒకవైపున పనులు చేసుకుంటూ అల్లుడు అవి కావాలి ఈ కావాలి అంటే వండి పెడుతూ కూతురు పిల్లల్ని పట్టించుకోదు కాబట్టి మనవన్నే మనవరాల్ని తనే రెడీ చేసుకుని స్కూలుకు పంపుకుంటూ ఇంటి పని చేసుకుంటూ ప్రతి నెల షరత్ మాత్రం పదివేలు వేసేవాడు ఆరు నెలలకోసారి ఒక ఇరవై వేలు ఇరవై వేలు ఎక్స్ట్రా వేసేవాడు ఆ వేసే డబ్బులు కూడా భార్గం ఒక్క రూపాయి తీసుకునేవాడు కాదు డ్రా చేసి జయమ్మకు తెచ్చిస్తే జయమ్మ ఆ డబ్బులు కూడా కూతురుకిచ్చి ఇష్టపూర్వకంగా అమ్మ నాలుగు వేలు కూతురు ఆరు వేలు ఖర్చు పెట్టుకునేవాడు సిగ్గులేక కుడా ఆ డబ్బుల్ని ఇలా జయమ్మ లైఫ్ ఇలా గడిచిపోతే తెలివైన కోడలుగా తన నిర్ణయం అనిపించింది శ్రావ్యకి ఆ తర్వాత మూడు సంవత్సరాలకి శ్రావ్య గర్భవతి అయ్యి ఇక ఫస్ట్ ఒక బాబు తర్వాత ఒక బాబు పుట్టారు శరత్ దగ్గరుండి చూసుకున్నాడు మధ్యలో శ్రావ్య వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారి వచ్చి ఒక్క నెల రోజులు మాత్రమే ఉండి పిల్లల్ని చూసే వీళ్ళకి చేయాల్సినవి చేసి మొదటి సీమంతం రెండో సీమంతం అప్పుడు వాళ్ళే టికెట్లు వేసుకొని వచ్చి టికెట్లు వేసుకొని వెళ్ళిపోయారు అబ్రాడ్ వచ్చి ఎంఎస్ చేసే ఇక్కడే అబ్బాయి పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోయాడు ఆ తర్వాత ఇక శ్రావ్య పిల్లల్ని స్కూలుకు పంపించుకుంటూ సేవింగ్స్ చేసుకుంటూ ఇక్కడ నుంచి డబ్బులు పంపించి ఇండియాలో పొలాలు స్థలాలు ప్రాపర్టీసు ఇల్లు వాకిళ్ళు ఒక వెళ్ళాకొని దాన్ని కూడా అద్దెకించుకొని ఏదో ఒక రోజుకి పోయిందనే వార్త రాక తప్పదో పిల్లలకి పదిహేను ఏళ్ళు దాటిపోయి వాళ్ళు టెన్త్ కంప్లీట్ అయిపోయే రోజుకి అది ఏ రోజు అయితే పోద్దో ఆ రోజు దాకా ఇండియా లో కాలు పెట్టకూడదని శ్రావ్య నిర్ణయం చేసుకుంది ఇక షరత్ విషయానికి వస్తే అమ్మలు అత్తలు ఎందుకైపోతారో ఒక రకంగా తన భార్య తన తల్లికి ఇచ్చిన పనిష్మెంటు చాలా తక్కువే అనుకోవాలేమో ఈ తరం కోడలుగా తెలివిగా నిర్ణయం తీసుకొని తన నుండి విడిపోకుండా బయటికి తీసుకొచ్చుకొని కాపురం నిలబెట్టుకుంది కాబట్టే ఈ రోజున తన జీవితంలో సంతోషాలు నింపే తన భార్య బిడ్డలు ఉన్నారు అమ్మ కూడా ఒక ఇంటి కూతురే ఒక ఇంటికి కోడలయ్యుండి కూతురయ్యుండి ఒక ఆడపిల్లకి తల్లి అయ్యి అంత నిర్దయగా మరో తల్లి కన్నా ఆడపిల్ల మీద ఎంత నిర్దాక్షిణ్యమైనటువంటి నిందలు వేసి ఎంత నీతి మాలిన మాటలు తన భార్య మీద తనకే చెప్పింది అక్క కూడా ఒక ఇంటికి కోడలుగా కూతురుగా వెళ్ళి భార్య తల్లి అయిన తర్వాత కూడా తమ్ముడి జీవితంలో విషాన్ని నింపాలనే కేవలం చీప్ డబ్బుల కోసం ఎంత దిగజారిపోయిన మాటలు మాట్లాడి ఒక ఆడదాని మీద నిందేసిందే అసహ్యం వేసింది తన వాళ్ళను తలుచుకుంటే నిజం చెప్పాలంటే తన పెళ్ళాం కాబట్టి ఇంకా నెలకింతని డబ్బులు పంపుతుంటే ఊరుకుంటుంది ఇంకొకళ్ళు అయితే చెప్పు తీసుకొని కొడతారో తన తల్లి ఏం మారింది తిరిగి అమెరికా వచ్చిన తర్వాత మళ్ళీ యదా బుద్ధి ఏ మార్పు లేదు తన అమ్మలో అల్లుడికి వండి పెట్టుకునేంత ప్రేమ ఓపిక ఉన్న ఆవిడికి ఇక్కడికి రాగానే కోడలతో సేవలు చేయించుకోవాలని కొడుకుని కంట్రోల్ చేయాలని బుద్ధి బయటకు వచ్చేసింది ఇలాంటి తల్లులు ఉన్నంతకాలం బహుశా కొడుకులు నాలాగే ఉంటారేమో ఒకప్పుడు అమ్మ కూర్చొని చెప్తే అక్కలు చెల్లెళ్ళు కూర్చొని చెప్తే ఆడంగవెద వల్ల చవటల్లా విన్నారేమో మగపిల్లలు ఈ రోజున వాళ్ళకి మంచేదో చెడేదో తెలుస్తోందే తప్పేదో ఒప్పేదో తెలుస్తోందే భార్య పడే కష్టానికి విలువ తెలుస్తోందే తన భార్య క్యారెక్టర్లు వేస్తే అయితే కనుక నిజంగా ఆమె చీప్ మైండెడ్ వ్యక్తే కనుక తనాపితే తప్పులు చేయకుండా ఏ ఆడదైనా ఆగుద్దా ఈ రోజుల్లో ఈ తరం అమ్మాయి తన భార్య ఆవిడ ఆలోచనలు ఆవిడ ఆలోచించే విధానం అడ్వాన్స్డ్గా ఉంటుంది ఉంటాయి ఎవరి కోసం కుటుంబం కోసం కాదా మనం చివరికి ఆలోచిస్తే తాపత్రయపడేది పడేది ఏ ఇల్లాలైనా తన కుటుంబం తన భర్త తన పిల్లల కోసం పడే తాపత్రయం కాదా అది అర్థం చేసుకున్న ఏ కుటుంబాలైనా బాగుంటాయి తెలివైన కోడలి నిర్ణయం ఈరోజు తన కాపురాన్ని నిలబెట్టిందే ఇలాంటి అమ్మల్ని అక్కల్ని చెప్పు తీసుకొని కొట్టాలి కాకపోతే ఆ పని ఏ ఇంటి మగపిల్లాడు చేయలేడు కాబట్టి ఇక ఇలాంటి వాళ్ళని మార్చగలిగింది కూడా లేదు కాబట్టి వాళ్ళ బ్రతుకులు ఇక అలా తెల్లారిపోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు అనుకొని శరత్ తన రొటీన్ లైఫ్లో తను పడిపోయాడు శ్రావి మాత్రం ఒక్కటే అనుకుంది కుక్క కాటుకు దెబ్బ తను అక్కడే ఉండుంటే ఈ పాటికి మొగుడికి తనకి డివోర్స్ అయిపోయే తను పిల్లా పాప లేకుండా అయిపోయి మొగుడు తను వదిలేసిందనే దాంతో ఒకళ్ళను ఒకళ్ళ కారణంగా చూపించుకుంటూ మొగుడు పెళ్ళాం తనేమో మొగుడ్ని అనుకుంటూ ఇంకో పెళ్లి తను చేసుకోకుండా పుట్టింట్లో భారం అయిపోయే అతను మరో పెళ్లి చేసుకోకుండా ఆస్తి మొత్తం అత్త ఆడపడుచు కొట్టేసి జీవితాలన్నీ ఏమైపోయి ఉండేవి ఒక్కొక్కసారి ఆడపిల్లలు తెగించి తెలివైన తెగుతో కూడిన నిర్ణయాలు తీసుకోకపోతే కాపురాలు నిలబడం ఇది ఈ తరం కోడళ్ళందరికీ నేను చెప్పే నా నిర్ణయం అనుకొని తన రొటీన్ లైఫ్లో తను పడిపోయిందే ఎంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జీ ఆమ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ